వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. ఇప్పుడు చాలా హాట్ టాపిక్, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా హాట్ టాపిక్గా ఉన్న అంశం బుల్డోజర్. తెలంగాణలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసిన ఈ బుల్డోజర్ తొక్కుకుంటూ వెళ్ళిపోతోంది. దీంతో బడాబడా కబ్జాకోరులు అధికారంలో ఉన్నాం కదా అని, రాజకీయాల్లో ఉన్నాం కదా అని ఇష్టం వచ్చినట్టు చెరువులు, నాలాలు, కుంటలు, ప్రభుత్వ భూములు అన్నిటినీ కబ్జా చేసి ఎడాపెడ పెద్ద పెద్ద బిల్డింగులు, కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టేసి వాళ్ళంతా ఇప్పటిదాకా కోట్లాది రూపాయలు వెనకేసుకుని సంపాదించుకుంటూ వాటి ఆధారంగా మళ్ళీ గ్యాంగులను మెయింటైన్ చేస్తూ, వాటి ఆధారంగా రాజకీయాలు చేస్తూ, వాటి ఆధారంగా ఓట్లు కొంటూ, మళ్ళీ పదవులు కాపాడుకుంటూ, పార్టీలను పోషిస్తూ, ఇది ఒక సీక్వెన్స్. హైదరాబాద్ అంటేనే ల్యాండ్ కబ్జా, అది తెలంగాణ వాళ్ళ, హైదరాబాద్ లోకల్స్, రాయలసీమ వాళ్ళ, కోస్తా జిల్లాల వాళ్ళ, ఉత్తరాంధ్ర వాళ్ళ, అందరు ఇక్కడే, అందరు హైదరాబాద్ మీదనే గద్దల్లాగా పడడం. ఎక్కడ గజం భూమి ప్రభుత్వానిదో లేకపోతే చెరువు దగ్గరే గట్టు మీదన్నా ఉందనుకుంటే వేసేయడం, ఇది సంవత్సరాల తరబడి జరుగుతూనే ఉంది. ఆ జరుగుతున్న దాన్ని మెల్లగా ఇప్పుడు దారికి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఎందుకు రేవంత్ రెడ్డికి ఆలోచన వచ్చిందనే సెకండరీ, ఆలోచన ఎందుకు వచ్చిందనే సెకండరీ, ఆలోచన వచ్చిందా లేదా అన్నది, ఆలోచన ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అన్నది ఇంపార్టెంట్. ఇందులో రెండు మూడు యాంగిల్స్ ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ఆ రెండు మూడు యాంగిల్స్ ఏంటి అని అంటే, రాజకీయ పార్టీలకు హడలు మొదలైంది, ప్రత్యేకించి బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శల మీద విమర్శలు, ఇది ఏదో పనికి మాలిన పని అనే తరహాలో మాట్లాడడం. ఎందుకు మాట్లాడుతున్నారు ఏంటి అనే దానికి చాలా కారణాలు ఉన్నాయి. పొలిటీషియన్స్కి అందరికీన్నట్టుగానే బీఆర్ఎస్లో చాలామందికి పెద్ద పెద్ద ఫామ్ హౌజులు, ఎస్టేట్లు, వందల ఎకరాల భూములు ఉన్నాయి. సరే, భూములు ఎవడేం చేయలేడు కాబట్టి ఈ ఫామ్ హౌజులు ఉంటాయి ఖచ్చితంగా, అవి చెరువుల్లోనో లేకపోతే అనుమతులు లేకుండానే ఉంటాయి కాబట్టి వాటికి ఎసరు వచ్చింది. ఇప్పుడు ఈ బుల్డోజర్లు అక్కడ దాకా పోతాయనే భయం ఒకటి పట్టుకుంది. కొంతమంది అయితే కాలేజీలు కట్టేశారు, కమర్షియల్స్, పెద్ద పెద్ద బిజినెస్లు, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీలు, వాటన్నిటి మీద కంప్లైంట్ ప్రజలు ఇస్తున్నారు. కంప్లైంట్లు ప్రభుత్వానికి, హైడ్రా రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన హైడ్రా అనే దానికి వాళ్ళు కంప్లైంట్లు పంపిస్తున్నారు. దాంతో ఒక రకమైన దడ మొదలైంది, ఎలా దీన్ని వీటిని కాపాడుకోవాలి, ఆస్తులను కాపాడుకోవాలి. ఎందుకంటే ఆస్తులు లేకపోతే రాజకీయాలు చేయలేరు, ఆస్తులను ఎలా కాపాడుకోవడం అని ప్రభుత్వం మీద రివర్స్ అటాక్ మొదలైంది. రివర్స్ అటాక్ మొదలయ్యి కాంగ్రెస్ పార్టీలో కొంతమందికి కూడా ఉన్నాయి ఫామ్ హౌజులు. కొంతమందికి ఏంటి, చాలామందికి ఉండొచ్చు. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు మంత్రులు కొన్న వాళ్ళకు, ఎమ్మెల్యేలు కొన్న వాళ్ళకు ఫామ్ హౌజులు ఉన్నాయి. అది అందరికి జగవిరిగిన సత్యం. నిజంగానే అవన్నీ ఇట్లాగే నాలాల మీదనో చెరువుల మీదనో కట్టి ఉంటే కాంగ్రెస్ లీడర్లు కొట్టిపారేయాలి, నిర్దాక్షిణ్యంగా కొట్టిపారేయాలి. అందులో ఇంకా రెండో శశబిశలకు అవకాశం ఇవ్వకూడదు. ముఖ్యమంత్రి కానీ, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కానీ ఇవ్వాల్సిన అవసరమే లేదు, కొట్టేయడమే. కాకపోతే అవి మరి నిబంధనలకు లోబడి ఉన్నాయా, నిబంధనలకి ధిక్కరించి కట్టారా, అవి ఎఫ్టీఎల్స్ లోపలున్నాయా, ఇటువంటి చాలా అవి చూసుకొని తీసేయాలి. కేటీఆర్ గారు ఏమంటారు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి లేవా ఫామ్ హౌజ్ లేదా, ఆయన గడ్డం వివేక్కి, గడ్డం వివేక్ వెంకటస్వామి ఆయనకి లేదా ఫామ్ హౌస్ అనేది కేటీఆర్ గారు లేవనెత్తుతున్న ప్రశ్న. యా ఒకవేళ ఉంటే ఉండవచ్చు, ఉందని పొంగులేటి చెప్పినారు, వివేక్ గారు కూడా చెప్పినట్టున్నారు ఉందని. పొంగులేటి గారు అయితే అనుమతి, నాది అనుమతులు లోబడి లేకపోతే అది నాది కొట్టేయండి అని ఆయన కూడా చెప్పినాడు, కొట్టేయాలి. ఇదంతా ఎందుకు వస్తుందంటే, కేటీఆర్ గారికి జనవాడలో ఒక ఫామ్ హౌజ్ ఉంది, 100 ఎకరాలు అనుకుంటా, బహుశా 100 ఎకరాల్లో ఉన్న ఫామ్ హౌజ్ ఏదో అంటారు దాన్ని. అది ఎప్పుడో గతంలో కూడా దాని మీద పెద్ద యుద్ధం జరిగింది, దాన్ని ఎండగట్టాలని రేవంత్ రెడ్డి అప్పుడు ట్రై చేయడము, దాని మీద కేసులు అవడం ఏదో జరిగినాయి. సో ఇంకా అక్కడ దాకా పోలే బుల్డోజర్, ఇక్కడ దాకా వెళ్ళింది ఎన్కన్వెన్షన్, నాగార్జున ఎన్కన్వెన్షన్ దాకా వెళ్ళింది. ఆయన వాదిస్తున్నాడు అది ప్రైవేట్ ల్యాండ్, అది నేను కొనుక్కుని కట్టిన ల్యాండ్, అది నిబంధనలకు లోబడే ఉందని. క్లియర్ కనపడుతుంది చెరువు ఒడ్డునే ఉంటుంది కాంపౌండ్ వాల్. అదేంటో చెరువు అంత కరెక్ట్గా షార్ప్గా ఆగిపోద్దా కాంపౌండ్ వాల్ దాకా వచ్చి షార్ప్గా చెరువు? చాలా చెరువులు చూసాం మనం. అసలు హైదరాబాద్లో చెరువులు ఎక్కడ ఉన్నాయి? పెద్ద పెద్ద చెరువులన్నీ కుంటలు అయిపోయినాయి. ఈ కుంటలన్నీ ఎందుకైనా అంటే ఇట్లాగే
అది బీఆర్ఎస్ వాళ్లే చేశారని ఎవరు అంటలే, అందరు కలిసి చేశారు. దొరికినోడు దొరికిన కాడికి వేసేసారు. ఈ మనం ఇక్కడ చూస్తే కాకతీయ హిల్స్ ఎడ్జ్లో ఒక చెరువు ఉంటుంది, అది ఒకప్పుడు పెద్ద చెరువు, ఇప్పుడు చెరువే లేదు. అక్కడ చెంబడి నీళ్ళు కూడా ఉండవు, అందులో మొత్తం చుట్టూ అపార్ట్మెంట్స్ వచ్చేసినాయి. ఇట్లా ఒకటి కాదు, రామంతపూర్ చెరువు ఒకటి వచ్చింది, ఉప్పల దగ్గర ఏదో చెరువు ఉంది, ఒకటి కాదు. హైదరాబాద్ మొత్తాన్ని బ్రష్ పట్టించేశారు వీళ్ళు, మురికి కూపాలుగా మార్చేశారు. ఓన్లీ అవి మురుగుంటలా ఉంటాయి, మంచినీటి చెరువులాగానో అట్లా ఉండవు. సో వీటన్నిటిని కొట్టేయడానికి ప్రభుత్వం ఒక చర్య తీసుకున్నప్పుడు ప్రభుత్వాన్ని స్వాగతిస్తూ 1000 కళ్ళతో అబ్జర్వ్ చేయండి. ఎక్కడన్నా ప్రభుత్వం తప్పు చేస్తుందా, ఎక్కడన్నా కక్షపూరితంగా వ్యవహరిస్తుందా, ఏ అది కూడా చేయాలి. ఇక రెండో కోణం, డెఫినెట్గా పేదలు గుడిసెలేసుకున్నారు ప్రభుత్వ స్థలాల్లో కానీ చెరువుల ఒడ్డున కానీ పేదలు గుడిసెలేసుకున్నారు. అది వాళ్ళంతా వాళ్ళు వేసుకున్నారా, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీలు వేయించాయా, లేకపోతే ఇంకెవరైనా వేయించారా, కారణాలు ఏమైనా కావచ్చు, వాళ్ళు అక్కడ వేసుకుని వాళ్ళు ఉంటున్నారు. ఎంత 30 గజాలు 40 గజాలు 50 గజాలు మహా అయితే 100 గజాల్లో ఏదో రేకుల షెడ్డో ఏదో వేసుకొని ఉంటారు వాళ్ళు. అక్కడేం కర్మ, కొండల మీద నంది హిల్స్ దాటిన తర్వాత పైన కొండల మీద కూడా చిన్న చిన్న గుడిసెల్లో ఉంటారు. ఆ కొండల మీద కానీ ఇట్లా చెరువు ఎఫ్టీఎల్స్లో కానీ గుడిసెలు వేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? పార్టీలు, కొన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి వాళ్ళ జోలికి రావద్దు అని. దానికి ఏంటి మార్గం ఏంటి? నిజమే, పేదలకున్న ఆకాశ గూడు తీసేస్తే ఎట్లా? అది ఖచ్చితంగా దాన్ని మనం సమర్థించలేం. కానీ అలాగని చెప్పి చెరువుల దగ్గర ఉంచి చెరువుని కాపాడుకోకపోతే ఈ కమర్షియల్ పెద్ద పెద్ద వాళ్ళే కొట్టేసి వాళ్ళని అలా ఉండకుండా వాళ్ళకి ఏదైనా ఆల్టర్నేట్ చూపించడమా, ఏదో చేయాలి. అలా ఉంచడమా, వాళ్ళని అక్కడి నుంచి మూవ్ చేసి కొత్తగా ఏదైనా కల్పించడమా. ఇటువంటి కొన్ని ఇవున్న నేపథ్యంలో ఎలా హైడ్రా ముందుకెళ్తుంది? ప్రతివాడు తన దగ్గరకు వస్తుందంటే చాలు కోర్టుకు వెళ్ళిపోతున్నారు. కోర్టులో ఆబ్వియస్లీ ఆటోమేటిక్గా మరి స్టే వచ్చేస్తుంది కోర్టులో. ఇది ఒక ఉదాత్తమైన కార్యక్రమము అని అనుకున్నప్పుడు మరి కోర్టుల్లో కూడా ఆ రకమైన సహకారం, న్యాయ వ్యవస్థ కూడా, జ్యుడిషియరీ కూడా దీనికి సహకరించాల్సిన అవసరం, లెజిస్లేచర్కి సహకరించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎందుకని ఆ రిఫ్ట్ వస్తుందో అర్థం కావట్లేదు. ఎవరు పోతే వాళ్ళకు స్టే వచ్చేస్తుంది అక్కడ, దాంతో ఎక్కడిదక్కడ మళ్ళీ ఆగిపోతుంది. సో దీనివల్ల హైదరాబాద్ని గడగడలాడిస్తున్న ఈ హైడ్రా ముందుకు ఎలా వెళ్ళబోతోంది, దీనివల్ల ఇంకా ఎలాంటి పనులు జరగబోతున్నాయి, అలాగే ఇది హైదరాబాద్కి పరిమితం కాకుండా మొత్తం తెలంగాణ అన్ని జిల్లాల్లోనూ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి అక్కడికి రావాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి లేఖ రాస్తున్నారు కాబట్టి అక్కడ కూడా వెళ్తుందా, హైడ్రాని విస్తరిస్తారా, హైడ్రా పరిధిని విస్తరిస్తారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనే దాంతోపాటు ఇక్కడ ఇంకొక చాలా కీలకమైన అంశం ఉంది. అన్నిటికంటే పెద్ద దారుణం ఈ చెరువులు ఎలాగైతే కబ్జా అయినాయో, మాదాపూర్ దగ్గర అయ్యప్ప సొసైటీ అని ఒకటి ఉంటుంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా, అలాంటి సొసైటీలు చాలా ఉన్నాయి. ఆ అయ్యప్ప సొసైటీ కొన్ని 100 ఎకరాల్లో ఉంటుంది, అదంతా ఒక సొసైటీకి సంబంధించిన భూమి, దాన్ని అది ఎవరికి ఇవ్వడానికి లేదు. అక్కడ కూడా పెద్ద పెద్ద బిల్డింగులు, ఒకటి కాదు, కమర్షియల్ బిల్డింగులు, అపార్ట్మెంట్లు, మల్టీస్టోర్డ్ బిల్డింగులు. అరే దాన్ని చూస్తేనైతే విచిత్రం ఏంటంటే అక్కడ రిజిస్ట్రేషన్ చేయరు, రిజిస్ట్రేషన్ చేయడానికి చట్టం ఒప్పుకోదు. అపార్ట్మెంట్లు కట్టేవాడు కడతా ఉంటాడు, అమ్మేవాడు అమ్ముతా ఉంటాడు, కొనేవాడు కొంటూ ఉంటాడు. మరి ఎట్లా రిజిస్ట్రేషన్ లేకుండా ఎట్లా కొంటున్నారంటే అంతే, క్యాష్ ట్రాన్సాక్షన్, నో వైట్ డబ్బులు, బ్లాక్ మనీ అంతా అయ్యప్ప సొసైటీలో ఉంటుంది బ్లాక్ మనీ. రిజిస్ట్రేషన్ లేదు కదా అక్కడ, బ్యాంకులు లోన్లు ఇవ్వవు. అయ్యప్ప సొసైటీ లేదన్నా ఇల్లు కొనుక్కోవాలన్నా అపార్ట్మెంట్ కొనుక్కో బ్యాంకులు లోన్లు ఇవ్వవు. ఎందుకు అని అంటే రిజిస్ట్రేషన్ ఉండదు కాబట్టి బ్యాంకులు లోన్లు ఇవ్వవు. అప్పుడు దాన్ని బట్టి అర్థం కావట్లేదు వీళ్ళంతా బ్లాక్ మనీతో తీసుకెళ్ళిపోతున్నారని. సో అయ్యప్ప సొసైటీ అనే దగ్గర దాదాపు 1000 కోట్ల రూపాయల నల్లధనంతో అక్కడ కాంక్రీట్ వ్యాపారం జరుగుతోంది. మరి దాని విషయంలో హైడ్రా, అదొకటే కాదు, అలాంటిది ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా అయ్యప్ప సొసైటీ. సో దాని విషయంలో హైడ్రా ఏం ఆలోచిస్తుంది? ఇలాంటి చాలా సమస్యలు ఇవాళ హైడ్రా ముందు ఉన్నాయి. దీని మీద మనం చర్చను చూడబోతున్నాం. చర్చలో మనతో రోహిణ్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ సిటీ అధ్యక్షులు, అలాగే రచనారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, అడ్వకేట్ కూడా
వారు అధికార ప్రతినిధి గవర్నర్ రచన రెడ్డి గారు కూడా మనతో మాట్లాడతారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి గారు అండ్ సిపిఐ తెలంగాణ కార్యదర్శి కూనంనేని సామేశ్వరరావు గారు శాసన సభ్యులు వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా రోహిణ్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం, వెల్కమ్. థ్యాంక్ యూ. ఇప్పుడు హైడ్రా అనేది ఎందుకు పుట్టింది? అసలు బేసిక్గా నేను చెప్పిన పాయింట్లన్నీ ఫేజర్ మేళం చర్చిద్దాం మనం. సార్, వాట్ ఈస్ ద మోటివ్? సార్, ముఖ్యమంత్రి గారు ఆలోచన సార్ అది. ఎందుకనంటే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ డ్రగ్స్ మీద డ్రగ్స్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ టీన్ యాబ్ అని పెట్టాడు. ఆ టీన్ యాబ్లు ఏంటంటే యువత అంతా కూడా ఈ డ్రగ్స్కు బానిసలై బతుకుతున్నారు. ఈ పబ్ కల్చర్ పెరిగింది, దాని గురించి అప్పుడు టీన్ యాబ్ ఎప్పుడైతే పెట్టి ఈ డ్రగ్స్ని కంట్రోల్ చేసే దాంట్లో భాగంగానే ఫస్ట్ యువతను కంట్రోల్ యువతని డ్రగ్స్ బారి నుంచి కాపాడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు టీన్ యాబ్ అని పెట్టిండు, డ్రగ్స్ కంట్రోల్ చేసే దానికోసం పెట్టిండు, పబ్ల మీద కూడా ఉక్కుపాదం పెట్టిండు, ఈ డ్రగ్ పెడ్లర్స్ అందరినీ కూడా గట్టిగా కంట్రోల్ చేసేయడానికి శాండిలా గారితో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసాడు. సో అదేవిధంగా రానున్న తరాలకు మనం చెరువులు కుంటలు ఇవన్నీ కూడా చూపించాలంటే మనము ఎవరినొకరు దీనికి కంకణం కట్టుకోవాలి. నేను ఒక ముఖ్యమంత్రి స్థాయి, నాకు ప్రజలు ఇచ్చిన హోదా ఇది, నేను ప్రజల కోసం ఏదైనా చేయాలి. నేను ఒక్కరోజైనా సరే ఈ కుర్చీలో కూర్చుంటే కూడా చాలు, కానీ ప్రజల కోసం మనం ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇవన్నీ తీసుకొని వస్తుంటే మీరు చూడండి, ముస్లిం ప్రక్షాళన కోసం ముఖ్యమంత్రి గారు దావోస్ పోయినరు, తర్వాత దావోస్ ట్రిప్లో భాగంగా ఏం చేసిండ్రు, లండన్కి వెళ్ళిండ్రు, లండన్కి వెళ్ళి దుబాయ్కి వచ్చిండ్రు, థీమ్స్ రివర్ చూసిండ్రు, తర్వాత దుబాయ్లో కూడా చూసిన తర్వాత ఆయన ఏం చెప్పిండ్రు, ఈ మూసీ రివర్ని ఒక 55 కిలోమీటర్స్ దాన్ని మూసీ కారిడోర్ తయారు చేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్న తర్వాత టీఆర్ఎస్ నుంచి మళ్ళీ దుమ్మెత్తు పోసుడు, డ్రగ్స్ కంట్రోల్ చేస్తా అంటే దుమ్మెత్తు పోసుడు, పోనీ మొన్న వర్షాలు వచ్చినాయి హైదరాబాద్ అంతా కొట్టుకపోయింది, అంతకుముందు ఒకసారి కొట్టుకపోయింది. కొట్టుకపోయినప్పుడు కారణం ఏంటిది ఏంటంటే ఈ చెరువులు కుంటలు నాళ్ళు అన్నీ కూడా కబ్జాకు గురైన తర్వాత ఆ నీళ్ళు పోతాను జాగలేదు. సో ముఖ్యమంత్రి గారు ఏం చేసిండంటే ఒకసారి దీని మీద రివ్యూ పెట్టుకున్నప్పుడు 141 సెంటర్స్ని ఐడెంటిఫై చేసింది హైదరాబాద్లో, ఎక్కడైతే వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉంటాయో. వర్షం పడ్డప్పుడు ప్రత్యక్షంగా ఆయననే బయలుదేరి మొత్తం హైదరాబాద్లో ఎక్కడెక్కడ వర్షాలు పడుతుంటే లాగింగ్ అవుతుందనే దాని మీద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళందరినీ కూడా తీసుకొని ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ అంతా పర్యటించింది. ఆ రోజు టీవీలలో కూడా వచ్చింది ఖర్చు పడుతుంది ముఖ్యమంత్రి గారు ఖైరతాబాద్ చౌరస్తా పోయినరు, తర్వాత ఇంకొక మన గచ్చిబౌలి దగ్గర బొటానికల్ గార్డెన్ దగ్గర ఆ ఏరియాలంతా కూడా తిరిగి ముఖ్యమంత్రి గారు ఏం చేసిండంటే హైదరాబాద్లో 141 సెంటర్స్ని ఐడెంటిఫై చేసింది మన కమాండ్ కంట్రోల్లో కూర్చొని కెమెరాస్లు అన్నింటిలో చూసుకుంటా ఎక్కడెక్కడైతే వాటర్ కంట్రోల్ వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ డిజాస్టర్ మేనేజ్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అందరు కూడా వాటర్ లాగింగ్ ఏరియాస్ దగ్గర ఉండి వాటర్ లాగ్ కాకుండా చూడమన్నారు. సో దీని కారణం ఏంటంటే ఈ వాటర్ లాగింగ్ ఏరియాస్ని మనం కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలంటే ఈ వాటర్ ఎక్కడ పోతలేదు. ఇప్పుడు ఖైరతాబాద్ ఉన్నదండి, ఆ వాటర్ పోయి గండి ట్యాంక్ బండ్ కలవాలి, ట్యాంక్ బండ్ కలవాలి అనుకుంటే మాకు మక్తా అని ఒక ఏరియా ఉంది, అక్కడికి వచ్చేసి ఏమవుతుంది నీళ్ళన్ని కానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వాళ్ళని అందరినీ కూడా మనం ఇవాక్యుయేట్ చేసే పరిస్థితి లేదు. సో అట్లాంటి ఇప్పుడు ఏం చేసిందనంటే ఇప్పుడు హైదరాబాద్కి ఫస్ట్ ఎక్కడొక దగ్గర వీ హ్యావ్ టు స్టార్ట్ అఫ్ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు హైడ్రా అని ఒక దాన్ని తీసుకొని వచ్చి దానికి రంగనాథ్ గారిని కమిషనర్ చేసిన ఆయన క్లియర్గా చెప్పిండు, నేను ఫోన్ చేసిన మీరు అనుకున్న విధానంగా ఏదైతే కరెక్ట్ ఉంటుందో దాని ప్రకారం మీరు వెళ్ళాలి. హైదరాబాద్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ సర్వే తీసుకున్నారు, తర్వాత రెవెన్యూది తీసుకున్నారు, ఇరిగేషన్ అన్ని మ్యాప్స్ తీసుకొని మ్యాచ్ చేసిన తర్వాతనే ఈ హైడ్రా వాళ్ళు పోయి ఆ డెమాలిషన్ చేయడం జరుగుతుంది. ఆ డెమాలిషన్ చేసే దగ్గర ఏమున్నా సార్, ఇప్పుడు ఉస్మాన్ ఇప్పుడు గండిపేట చెరువు ఉన్నది, గండిపేట చెరువు చుట్టూన ఒక 20 ఫార్మ్ హౌస్లో 30 ఫార్మ్ హౌస్లో ఉన్నాయి. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, దీనికి డ్రైనేజ్ సిస్టమ్ లేదు, ఆ డ్రైనేజ్ అంతా పోతున్నది ట్యాంక్ బండ్లో మన గండిపేటలో కలుస్తుంది, వాళ్ళు ఈ అంతం వ్యర్థాలన్నీ కూడా గండిపేటలో కలుపుతున్నారు, ఈ వాటర్ మనం హైదరాబాద్ తాగుతాం. సో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఇవన్నీ కూడా వీటిలకు అంత ఫామ్ హౌసులు కట్టుకొని వాళ్ళ విలాసవంత జీవితం కోసం, అది పోయిన గరిబోలక లేకపోతే గవర్నమెంట్ కా ఇంకొక విల్లాసు ఫామ్ హౌసులు దాని మీద రిసార్ట్స్ ఫంక్షన్ హాల్స్. కానీ ఇక్కడ పాయింట్ ఏమొస్తుందంటే రోహిణ్ రెడ్డి గారు, ఇవన్నీ వాళ్ళేమి చీకట్లో కట్టలే, వెలుతురులోనే కట్టారు గత ప్రభుత్వాల హయాంలో. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, అంత ముందున్న ప్రభుత్వాలు కూడా చంద్రబాబు నాయుడు సీఎం గారు ఉన్నప్పుడు కొన్ని జరిగినాయి, రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు జరిగినాయి. ఇదేమి 30-40 సంవత్సరాల నుంచి హైదరాబాద్ ఇట్లా కబ్జా అవుతూ 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 ఈ స్థాయికి వచ్చింది. అదే డెవలప్మెంట్, అదే కబ్జా, కబ్జాలోనే డెవలప్ ఇమీడియట్. అనుమతులు ఇచ్చింది ఎవరు?
డిపార్ట్మెంట్స్ అంటే పంచాయతీ రాజులు ఏం చేసిందంటే గ్రామ పంచాయతీ లేఅవుట్లు తీసుకొని అక్కడ ఉన్న సర్పంచ్లతో ఎవరితో పర్మిషన్లు తీసుకుంటారు ఏదైనా కావచ్చు. ఇప్పుడు అప్పుడు పంచాయతీ ఇచ్చి ఉండొచ్చు, తర్వాత మున్సిపాలిటీలు అయినా కుత్బుల్లాపూర్ గానీ ఎల్బీ నగర్ గానీ లేకపోతే చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీలు ఉన్నాయి, ఇవన్నీ వీళ్ళు పర్మిషన్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు కట్టిన వాళ్ళని కోరుకుంటున్నారు, బాగానే ఉంది, ఓకే గుడ్ వెల్కమింగ్ సార్. మరి ఈ పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు మొన్న మీరు ఒక స్టేట్మెంట్ చూసిండ్రా, రంగనాథ్ గారు ఇచ్చిండ్రు, ఎవరైతే పర్మిషన్లు ఇచ్చిండ్రో ఆ రోజులలో వాళ్ళ మీద కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రెండోది సార్ నేను అనేది ఏంటంటే అదే కదా సార్, నేను చెప్పేది ఎవరు ఒక్కరు కంకణం కట్టుకోవాలి. సార్ రేవంత్ అన్న ఏమన్నా, నేను ఒక్కరోజైనా సరే కుర్చీ మీద ఉంటే చాలు, నేను చేయాల్సిన పనులు అన్ని చేసుకుంటా. నేను డ్రగ్స్ ని కంట్రోల్ చేస్తా, చెరువులను కాపాడుతా, హైదరాబాద్ నగరానికి తెలంగాణ కోసం నేను చేయగలిగింది అన్ని కూడా చేసి పెడతా. ఎవడన్నా ఏమన్నా అనుకోని ఎవడన్నా, ఎందుకంటే సార్ ఒకటి చెప్తా పొలిటికల్ గ్లడ్జ్ సార్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న పలంరాజు గారి బిల్డింగ్ కూడా గులగొట్టిండ్రు, మరి ఆయనంత టాలెస్ట్ లీడర్, వాళ్ళది ఎంఐఎం వాళ్ళది పోయింది, పలంరాజు గారిది అయింది. నేను ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు మాత్రం ఇంకా వాళ్ళ జోలికి పోలేదు, వాళ్ళు అన్ని కట్టడాలు ఇప్పుడు ఉన్నాయి. నెక్స్ట్ ముందుంది ముసల పండుగ అన్నట్టు వాళ్ళే కూడా అన్ని బయటకు వస్తే, వాళ్ళు ఎన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయి, ఎన్ని ట్రిపుల్ వన్ జీలు ఎంత కట్టిండ్రు, ఎన్జిటీలు ఎన్ని కట్టిన అన్ని వివేక్ వెంకట స్వామి రేవంత్ అన్న గారు డైరెక్ట్ చెప్పి కూలగొట్టేసి అని. సార్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. మొన్న లాస్ట్ సండే రోజు హైదరాబాద్ లో ఒక బిల్డింగ్ కూలగొడుతుండ్రు. కూలగొట్టిన తర్వాత నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, ఆయన రేవంత్ రెడ్డి గారు కూడా పరిచయం, అందరు కూడా క్లోజ్ ఉన్నాడు. ఫోన్లు చేస్తున్నాడు పొద్దున్న నుంచి, నాకు కొంచెం నాకు నోటీస్ రాలేదు, నాకు అది రాలేదు ఇది రాలేదని. వాళ్ళకు మూడు నోటీసులు గతంలోనే అందరికి ఇవ్వడం జరిగింది. సరే ఎఫ్టీఎల్ ఇచ్చిందని, కొంతమంది బఫర్ జోన్లో కొంతమంది ఇచ్చిందని. రేవంత్ అని ఒకటే చెప్పింది, ఏమున్నా కానీ అధికారులకు మీ డాక్యుమెంట్ చూపించండి, మీ మ్యాప్ను చూపించండి, మీరే మాట్లాడుకోండి, నేను ఎవరితో మాట్లాడను, నాకు అందరు కూడా ఒకటే, నాకు ఎవ్వరు ఇంటికి విలువకపోండి, నాకు ఛాయ దాయిపోయకండి, నన్ను ఇంటికి కూడా విలువద్దు, నా ఇంటికి కూడా రావద్దు. నాగార్జునకి ఇచ్చారు నోటీస్ 100% సార్, కోర్టు సార్ నోటీస్ ఇచ్చిన కోర్టు స్టే ఉన్నదాన్ని కోలుకొట్టారని. మా గవర్నమెంట్ ఉన్నప్పుడే 2012లోనే ఆయనకు నోటీస్ ఇవ్వడం జరిగింది, కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాడు. 2014 నుంచి ఇవ్వాలటి వరకు కూడా స్టే ఉందని అంటున్నాడు, కానీ స్టే ఇన్నే ఎట్లుంటది సార్? జుడిషియర్ లో ఒక సిస్టమ్ ఉంటది, 3 నెలల 6 నెలల సంవత్సరమా స్టే ఉంటది, 10 సంవత్సరాలు స్టే లేడు ఉంటాయి. మీకు ఒకటి వీడియో మన ఒకటి వైరల్ అవుతున్నది, 2016లో రేవంత్ అన్న అసెంబ్లీలో మాట్లాడిండు, దాని మీద హరీష్ రావు గారు స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రి వారు లేరు హౌస్ లో, నేను ఆ సంబంధిత శాఖ మంత్రులకు నేను పంపిస్తాను. 2016 నుంచి 2024 వరకు 8 ఏళ్ల వరకు ఏం చేసింది సార్? వాళ్ళే కదా ప్రభుత్వం ఉన్నది 7 సంవత్సరాలు, దాని మీద ఒక నోటీస్ లేదు. అంటే నోటీస్ వచ్చినందుకే కదా మాట్లాడిన, అసెంబ్లీలో మాట్లాడినరు, కోర్టు నుంచి ఆయన్నే స్టే తెచ్చుకున్నారు, ఆయన్నే బరాబర్ ఒప్పుకున్నాడు. ఇంకొకటి, ఎవరైనా హైదరాబాద్ లో వచ్చినప్పుడు నాగార్జున ఎందుకు గులగొట్టారు? చెరువు అంటే అంత ఇన్కన్వెన్షన్ విషయంలో ఇవాళ కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి ఈ కంప్లైంట్స్, ఇలాంటివి ఉన్నాయి. నాట్ ఓన్లీ ఇన్కన్వెన్షన్, ఇంకా చాలా మంది ప్రసాద్ ఐమాక్స్ గురించి కూడా అప్పట్లో పీజీఆర్ గారు అసెంబ్లీలో ఫైట్ చేసినాడు, తర్వాత గొడవ ఏమైంది నాకు తెలియదు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి, దాన్ని ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, మాకు నోటీస్ ఇవ్వలేదు అని ఒకళ్ళు, లేకపోతే మేము అట్లా కొనుక్కొని కట్టుకున్నాం అని ఒకళ్ళు మాట్లాడతారు. సో ప్రభుత్వానికి అయితే క్లారిటీ ఉందంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళే ముందుకు వచ్చి చెప్పాలి, దే హ్యావ్ టు సేవ్ ద లేక్స్, ఎందుకంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోతుంది. హైదరాబాద్ లో వాళ్ళు తీసుకొచ్చిన వ్యర్థాలు అన్ని చూసుకోపోయి గండిపేట కలిపితే ఆ నీళ్ళు మనం దాగా బిజినెస్ అది, మరి ప్రొఫెషన్ కబ్జా, మరి వాళ్ళు ఎందుకు వచ్చి ముందుకు వచ్చి ఎందుకు చెప్తారు? అంటే ఏ పార్టీ అందుకే కదా సార్, ముఖ్యమంత్రి ముందుకు వచ్చి ఇంత బోల్డ్ స్టెప్ తీసుకున్నందుకే వాళ్ళు ప్రజలందరూ హర్షిస్తున్నారు. ప్రతి దగ్గర నుంచి రేవంత్ మీద కోమటిరెడ్డి గారు ఎందుకు కంప్లైంట్ ఇచ్చాడు అంటే, ఆ రోజు నుంచి కూడా ఆయన అసెంబ్లీలో కూడా మాట్లాడండి సార్, ఆయన కూడా అసెంబ్లీలో మాట్లాడిండు, మాట్లాడి ఆయన హైడ్రాక్ డైరెక్టర్ రాసిండు దీని మీద. ఆయన విత్ ఆల్ ద ఎవిడెన్సెస్ హి హస్ గివెన్ ఇట్ టు ద హైడ్రాక్, యూ టేక్ ద యాక్షన్. ఓకే, సో ఇది ప్రభుత్వానికి ఈ విషయంలో క్లారిటీ ఉంది, ఇది ఖచ్చితంగా కాస్త పొలిటికల్ గొడవలు వస్తాయి, లేకపోతే కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుంది, అయినా కూడా ఈ విషయంలో ముందుకే వెళ్ళాలని ముఖ్యమంత్రికి క్లారిటీ ఉంది అనేది ఇప్పుడు మనకి రోహిణ్ రెడ్డి గారు చెప్తున్నమాట. పార్టీల రియాక్షన్ ఏంటి? పర్టికులర్గా బీఆర్ఎస్ చాలా గట్టిగా రియాక్ట్ అవుతోంది, ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్, కేటీఆర్ గారు ఒకవైపు, హరీష్ రావు గారు ఒకవైపు ప్రెస్ మీట్లు పెడుతున్నారు, ప్రభుత్వానికి వేరే ఉద్దేశాలు ఉన్నాయి అందుకనే ఇది ముందు పెట్టుకొని వెళ్తున్నారని చెప్పి వాళ్ళు చేస్తున్న ఆరోపణలు. ఇక ఎంఐఎం పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేలకు సంబంధించి, వాళ్ళ ఎమ్మెల్యేకి సంబంధించి కోలుకొట్టినప్పుడు పెద్దగా ఇది లేదు, కానీ ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన
ఫాతిమా మెడికల్ కాలేజ్ కోలగొడతారు, ఎందుకంటే చెరువు మధ్యలో ఉంది అది, అది చూస్తేనే అర్థమవుతుంది అది దాన్ని ఎట్లా కట్టారని దాని మీద. కాబట్టి దాన్ని పోల్చడం వద్దు, నన్ను కత్తులతో పడవండి, బుల్లెట్లతో తూటాలతో తుపాకులతో కాల్చేయండి అంటున్నాడు అక్బరుద్దీన్ ఓవైసీ. ఎందుకు అంత బాధ వచ్చింది? నిజంగా అది పేదల కోసం కట్టిన కాలేజ్ అయితే గవర్నమెంట్ని అడిగి వేరే చోట ల్యాండ్ తీసుకుని అక్కడ కాలేజీ కట్టుకోవచ్చు కదా, ఇది చెరువు వదిలేసి అట్లా చేయడంలా అదే ఉండాలనేది. బీఆర్ఎస్ నాయకులు రావుల శ్రీధర్ రెడ్డి గారు కూడా జాయిన్ అయినారు. ముందుగా ఒకసారి రచనారెడ్డి గారితో మాట్లాడదాం. అలాగే సిపిఐ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారు కూడా జూమ్లో జాయిన్ అయ్యారు. ఆయన హైదరాబాద్ ట్రాఫిక్లో ఇరుక్కుపోయినట్టున్నారు, టైం బట్టి ఎలా ఉంది రావడానికి? సాంబశివరావు గారు ట్రాఫిక్లో ఇరుక్కున్నారా? అవును. మరి స్కూల్కి వెళ్ళినట్టు టైంకి వస్తానంటే ఎట్లా అండి? హైదరాబాద్లో కుదరదు, ఒక రోజు ముందు బయలుదేరాలి స్కూల్కి. ఇప్పుడు హైడ్రా కనీసం నేను ఈ ట్రాఫిక్ జామ్ కి రెండింటి సంబంధం ఉంది కదా, ఉంటది మరి. అందుకే కదా అది క్లియర్ చేయడానికి హైడ్రా బయలుదేరింది. ఓకే, ఒకసారి మీరు ఎట్లా ఉన్నారు కాబట్టి పెద్దవాళ్ళు మీరు చెప్పండి. హైడ్రా మీద మీరు ప్రెస్ మీట్ పెట్టారు, మీరు మీ నారాయణ గారు, చూశాను నేను. మీరేమంటారంటే మేము స్వాగతిస్తున్నాము కానీ పేదల ఇది దెబ్బతినకూడదు, వాళ్ళ నివాసాలు కానీ వాళ్ళకి సంబంధించిన షెల్టర్ కానీ దెబ్బతినకూడదని. కరెక్టే అది, ఎందుకంటే పేదలకు సంబంధించిన కాస్త గూడుని తీసేయడం అనేది ఎవరూ స్వాగతించరు. బహుశా ప్రభుత్వం కూడా ఆ పని చేస్తుందని నేను అనుకోవట్లేదు. కానీ మరి చెరువు కట్టల మీద ఎఫ్టీఎల్స్లో చెరువుల్లోకి చొరబడి రేకులు షెడ్లు వేసుకుని ఉంటున్నారు చాలా మంది కార్మికులు కానీ ఇట్లాంటి వాళ్ళు. మరి వాళ్ళని ఎట్లా, మీ ఆలోచన ఏంటి, ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? వాళ్ళు అలాగే ఉంచమైనా లేకపోతే అక్కడి నుంచి తీయడమా? అలాగే ఇందులో రెండు పాయింట్స్ ఉన్నాయి వెంకటకృష్ణ గారు. గట్టిగా ఇప్పుడు ఇవన్నీ తీసేయటం అనేదేమో అక్రమ కట్టడాలు కాబట్టి తీసివేయటం అనేది ఒక భాగం. అక్రమ కట్టడాలను తీసివేసి మళ్ళా చెరువుల్ని పునరుద్ధరణ చేయటం అనేది రెండు అంశం. ఇది ప్రభుత్వానికి క్లియర్ గా మేము అనుకోవటం, మళ్ళా చెరువుల్ని మళ్ళా పాత పద్ధతుల్లో చెరువులను ఏర్పాటు చేయటం అనేది ఉద్దేశం ఉండి ఉంటది. అంతే, ఒకవేళ ఆ ఉద్దేశం ఉంటేనేమో పేదవాళ్ళు వేసుకున్న ఇళ్ళకి ప్రత్యామ్నాయంగా చూపెట్టమని మేము అడుగుతున్నాం పేదవాళ్ళకి. ఎందువల్లంటే అటు కూడా కొంతమంది జనరల్ గా ఏదో నాలుగు రేకులు వేసుకుని అట్లా చేసుకుని కొన్ని ఉంటాయి. ఎక్కువ మధ్య తరగతి వర్గీయులు ఉన్నారు, వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కునేవి. కొనుక్కున్నప్పుడు వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చారు, అన్ని ఇచ్చారు కదా, 30 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి కూడా ఉంటుంది కూడా ఉన్నాయి. అటువంటి వాళ్ళ శ్రేయస్సు కూడా చూడాలి కదా. ఇప్పుడు 58-59 జీవోస్ వలన రెగ్యులరైజేషన్ అనేది పెట్టారు. ఆ పద్ధతిలో ఒకవేళ చెరువుల్లో అడ్డం కాబట్టి 58-59 జనరల్ గా పేదవాళ్ళకి 58 ప్రకారం పేదవాళ్ళకి స్థలాలకి వాళ్ళకి ఏమి లేకుండా వాళ్ళకి రెగ్యులరైజ్ చేయటం, 59 ఏమో నామినల్ రేట్ తీసుకుని చేయటం 59. ఇప్పుడు చెరువుల్లో అంటున్నారు కాబట్టి ఇవి అంటే అటు వైపు రెగ్యులరైజేషన్ అంటేనే పేదాల భూములు లాక్కోకుండా గవర్నమెంట్ దాన్ని రెగ్యులరైజ్ చేయటం, ఇదే చెరువులు అడ్డం కాబట్టి ప్రత్యామ్నాయం కట్టి చూపెట్టాలి. మధ్యతరగతి వర్గీయులకు కూడా ఖచ్చితంగా చూపెట్టాలి. తర్వాత అసలు అప్పుడు ఈ పర్మిషన్లు ఎవరు ఇచ్చారు? అప్పుడు ఇచ్చినటువంటి పర్మిషన్లు అది మున్సిపాలిటీ వాళ్ళు అనండి, లేకపోతే ఇరిగేషన్ వాళ్ళు అనండి, లేకపోతే రెవెన్యూ వాళ్ళు అనండి, లేకపోతే బిల్డింగ్ డిపార్ట్మెంట్స్ కానీ ఎవరైనా సరే అప్పటి నుంచి కూడా తీయాలి, వాళ్ళు కూడా బయటకు తీయాలి. అది ఎన్ని ఏళ్ళైనా సరే, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు రిటైర్ అయ్యారు లేకపోతే బతుకున్నారు చనిపోయినా తెలియదు కానీ అది కూడా పాపం. అసలు వాళ్ళు చేసిన పాపం కదా ఇది. వాళ్ళ జోలికి వెళ్ళకుండా ఏళ్ళయ్యే పగలు కొట్టినారు, న్యాయం జరగదు. మాది పేదవాళ్ళకి సంబంధించినటువంటి మా కాన్సెప్ట్ అది. ఇక మీ ధనిక వర్గాలు ఇవి ఉన్నాయనుకోండి, నాగార్జున గారిది ఉంది. నాగార్జున గారి అంశంలో దానిలో తప్పు ఏదైనా ఉంటే నాగార్జున గారైనా సాంబశివరావు అయినా పిల్లయినా ఒక తెలివి వెళ్ళిన వాళ్ళు లేకపోతే ఎలైట్ సెక్షన్ ఉంటే ఖచ్చితంగా గవర్నమెంట్ తన పద్ధతి చేయాల్సిందే. అయితే ఇప్పుడు నాగార్జున గారు ఉన్నారనుకోండి, ఆయన ఇల్లు ఆయన ఎన్ని పగలగొట్టినా మళ్ళా రీకన్స్ట్రక్ట్ చేసుకోగలుగుతాడు, రీకన్స్ట్రక్ట్ చేసుకోగలుగుతాడు లేదా కోర్టులో ఒక ఆయన కరెక్ట్ అయితే రుజువు చేసుకుంటే అది వేరు సంగతి. డిమాండ్ కూడా చేశారు కదా చెరువు పునరుద్ధరణకి అవసరమైన ఖర్చులన్నీ నాగార్జున దగ్గర వసూలు చేయాలి అనేది అన్నట్టున్నారు. అది రుజువు అయినప్పుడు ఖచ్చితంగా ఏమంటే చెరువు పునరుద్ధరణ కాదు, అసలు ఇన్నేళ్ళు మరి దానిపైన ఆదాయం వచ్చింది,
అనేక రోజుకి 1 లక్ష రూపాయలు ఇదంతా వచ్చింది. నిజంగా కూడా ఇప్పుడు దాని దానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ మీద వాళ్ళని బుక్ చేయాలి. అప్పుడు ఆయన పర్మిషన్ ఇచ్చినాడు. ఆ తర్వాత ఆయనకి సహకరించిన ప్రభుత్వం ఏమైనా ఉంటే, గత ప్రభుత్వం సహకరించింది అంటున్నారు, ఆ సహకరించినటువంటి ప్రభుత్వం ఎవరున్నారో వాళ్ళని కూడా బుక్ చేయాలి. అది మంత్రులైనా ఎవరైనా సరే సహకరిస్తే అదే పద్ధతి. అప్పుడు పర్మిషన్ ఫైల్స్ నోట్ ఫైల్స్ తీస్తే తెలిసిపోదు కదా, అందులో ఎవరెవరు సంతకాలు నోట్ ఫైల్ లో ఉంటాయి కదా. అటువంటి వాటికి మినిస్టర్ సంతకాలు కూడా ఉంటాయి. అవును, పర్మిషన్ ఇవ్వాలి కదా. అటువంటి ఎవరు ఎవరు పర్మిషన్ ఇచ్చినా అందరిని బుక్ చేయాలి. అదే విధంగా వీళ్ళు వీళ్ళు కూడా మొత్తం ఒకటి. సాంబశివరావు గారు, ఒక విషయం ఇక్కడ కొన్ని చోట్ల ఏమవుతుందంటే, ప్రభుత్వ భూములు ఉన్న చోట్ల అది అంటే కొన్ని పార్టీలే గుడిసెలు వేపిస్తాయి, కొంతమందిని పంపించి డబ్బులు ఇచ్చి కొంతమందిని పంపించి గుడిసెలు వేపించి ఓ నెల 2 నెలలు 6 నెలలో వాళ్ళు అక్కడ ఉంచి తర్వాత మెల్లగా వాళ్ళు వెళ్ళిపోతారు, అసలు ఎంటర్ అవుతారు అక్కడికి. ఎంటర్ అయ్యి మెల్లగా కమర్షియల్ కాంప్లెక్స్లు షాపింగ్ కాంప్లెక్స్లు లెగుస్తూ ఉంటాయి. నేను చూసాను, నాకు గచ్చిబౌలిలు కనపడుతూ ఉంటాయి అక్కడ. నేను చూసినప్పుడు గుడిసెలు ఉండేవి. కమ్యూనిస్టులు గుడిసెలు వేపించే వాళ్ళు అది వేరు, వాళ్ళు అక్కడే ఉంటారు అది వేరే. కానీ ఇది అలా కాదు, ఈ పెయిడ్ గుడిసెలు అనమాట ఇవి. వీళ్ళు వచ్చి గుడిసెలు వేస్తారు, ఆ తర్వాత అసరోడు వచ్చి అక్కడ పెద్ద మాల్ కడతాడు. సో ఇలాంటి వాటిని ఏం చేయాలి, మరి ఏం చేయాలి, తీసేయాలి. నేను చెప్తున్నా కదా వెంకటకృష్ణ గారు, ఇప్పుడు ఏదో మంచో చెడో మంచి డెసిషన్ తీసుకుంది గవర్నమెంట్. కానీ పేదలకి మధ్యతరగతి వర్గీయులకి ఇబ్బంది లేకుండా మిగిలినది ఎంత పెద్దవాళ్ళైనా ఎంత ఎటువంటి వాళ్ళైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా ఓ సమస్య వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులు ఉంటే ఎలాగో అనేది వచ్చింది. గవర్నమెంట్ ఏముంటుంది తీసేయాలి. దానికి సంబంధించి నేనేమన్నా అంటే తీసేసి మళ్ళీ కట్టుకోండి, తప్పేదేమో. గవర్నమెంట్ ఆఫీస్ ఉంటే గవర్నమెంట్ నష్టమైన భూములు ఉన్నాయి, ఎక్కడో కట్టుకోవచ్చు. మీకు ఎంతెంత పెద్ద పెద్దయే తీసేస్తున్నారు కదా, తీసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్. మన సచివాలయం ఉందండి, సచివాలయం తీసి మళ్ళీ కొత్తది కట్టాలి. అంటే కొన్ని కొన్ని ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, ఓవైసీ గారు అడుగుతున్నారులే నెక్లెస్ రోడ్డు దాంట్లో ఎఫ్టీఎల్ ఉంది కదా తవ్వేస్తారా అని, అలాంటి కొన్ని వికృతమైన ఆలోచనలు కూడా వస్తున్నాయి. అసందర్భమైన వాదనలు అవసరం లేదు, అసందర్భం లాజి అంటే ఏదో ఒకటి ప్రభుత్వాన్ని అనాలి కదా అని. ఒక్క నిమిషం సాంబశివరావు గారు, ఒక నిమిషం అండి. యా రజనారెడ్డి గారు నమస్కారం. రజనారెడ్డి గారు, ఈ హైడ్రా అనే సిస్టమ్ వచ్చింది సరే, దాని పేరేం పెట్టారు? సాంబశివరావు గారు అయితే హైడ్రా అంటేనే ఆ పేరింటేనే భయం వేస్తున్నాను మధ్యాహ్నం ఇక్కడ. సరే అది వేరనుకోండి, కానీ పేరు పెట్టారు దానికి. యా ఈ ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యక్రమం మీద బీజేపీ ఆలోచన ఎలా ఉంది అనేది ఒకటి. తర్వాత కోర్టులు కూడా అన్నీ ఇప్పుడు రాజ్యాంగ వ్యవస్థలే కదండి ఇవన్నీ, లెజిస్లేచర్ కానీ లేకపోతే ఎగ్జిక్యూటివ్ కానీ అండ్ జ్యుడిషియరీ కానీ. ఇక్కడ లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ కలిసి ఒక పని చేస్తుంటే ఆ తెల్లంగాణ స్టే చేస్తే తెట్లాని మీలాంటి లాయర్లు అందరూ, మీరు వెళ్ళి పిటిషన్ కానీ వాళ్ళు స్టే ఇచ్చేస్తారు. సో దీన్ని ఎలాగ చూడాలి మనం? నేను ఫస్ట్ మీ సెకండ్ క్వశ్చన్ ఫస్ట్ ఆన్సర్ చేస్తాను. ఎందుకంటే నేను బీజేపీ పార్టీ స్పోక్స్ పర్సన్ కానీ దానికన్నా ఫస్ట్ నేను ఒక అడ్వకేట్. కోర్టులను ప్యానెల్ లో ఉన్న వారికి అందరికి ఫస్ట్ నమస్కారం అండి. నమస్తే. కోర్టులను కోర్ట్ ప్రొసీజర్, కోర్ట్ లా అండ్ చట్టం, ఆ స్పెసిఫిక్ చట్టం గురించి తెలియకుండా మనం కోర్టుల గురించి ఎక్కువ మాట్లాడకూడదండి ఫస్ట్లీ. ఎందుకంటే కోర్టులు ఎవరంటే వారికి ఇట్లా కళ్ళు మూసుకొని కళ్ళకు కంతలు వేసేసుకొని అప్లికేషన్, ఇట్లా మనం సినిమా చూడడానికి టికెట్ తీసుకున్నామా సినిమా చూసేసినామా అన్నట్టు స్టేలు కోర్టులు అస్సలకే ఇవ్వరు. మేము రోజు పోతున్న అడ్వకేట్లకు మాకు తెలుసు ఎన్ని తంటాలు పడితే, ఎంత ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు జడ్జి ఒక ఆర్డర్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకోసము నిన్న నాగార్జున, నేను బడా బాబులు మధ్యవర్తుల గురించి ఇప్పుడు మాట్లాడతాను, కానీ ఫస్ట్ కోర్ట్ ప్రొసీజర్ గురించి. నిన్న నాగార్జున కేసులో మళ్ళీ స్టే ఎట్లా వస్తుంది అని చెప్పేసి అన్నారు. నాగార్జున కేసులో 2014 నుంచి ఇప్పటి వరకు స్టే కంటిన్యూ అవుతుంది. ఇష్టం వచ్చినట్టు 3 నెలల కోసము 6 నెలల కోసము ఇన్నేళ్ల వరకు
ఇన్నేళ్ల వరకు స్టే ఉంటదా అని అనడానికి వీల్లేదు. జడ్జ్ ఎన్ని రోజులు, ఒక నిమిషం సార్, లెట్ మీ కంప్లీట్. జడ్జ్ ఎన్ని రోజులు స్టే ఇవ్వాలనుకుంటే అంటిల్ కంప్లీషన్ ఆఫ్ ద కేసా, అంటిల్ అ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ, ఆర్డర్ ప్రకారం అందులో క్లియర్ గా ఉంటది. సో నాగార్జున కేస్ లో క్లియర్ గా నిన్న కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయింది. ఆయనకు జిహెచ్ఎంసీ యాక్ట్ ఉంటది సార్, జిహెచ్ఎంసీ యాక్ట్ లో ఎలాగో ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ అనే చట్టంలోనే ఉంది. మన మన ఏపీ తెలంగాణ లెజిస్లేచర్ కూర్చొని ఆ చట్టం ని పాస్ చేస్తుంది. సో ఈ హైడ్రా అనేది కొత్తగా రేవంత్ రెడ్డి ఇట్లా ఇట్లా అదేంది అకస్మాత్తుగా ఇట్లా అదేంది రాత్రి రాత్రి వచ్చింది కాదు. అయితే ఎన్ఫోర్స్మెంట్ అండ్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు ఈ హైడ్రా పని ఏంది? హైడ్రా అనేది ఒక లీగల్ ఎంటిటీనా కాదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రా లీగల్ శాంక్టిటీ ఏంది? జియోఎంఎస్ 99 కింద హైడ్రా వచ్చింది అని అంటుంది. మళ్ళీ హైడ్రా జియోఎంఎస్ 99 కింద వస్తే ఒక చట్టంలోనే ఉన్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సంగతి ఏంటి? హైడ్రా దాన్ని ఒకవేళ, సో హైడ్రా అనేది ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ని రీప్లేస్ చేస్తే మళ్ళా ఆ రీప్లేస్మెంట్ అసెంబ్లీలో ఒక అమెండ్మెంట్ రూపంలో పాస్ అయిందా కాలేదా, అది మనకు, అది మనము తెలుసుకునేంత వరకు హైడ్రా అనేది నా దృష్టిలో ఒక ఇల్లీగల్ లేకపోతే ఒక ఎటువంటి లీగల్ శాంక్టిటీ లేని ఎంటిటీ. ఓకే, అయితే నిన్న నాగార్జున విషయంకి వస్తే అతనికి నిన్న వరకే కాదు, ఇంకా స్టే కంటిన్యూ అయితేనే ఉంది. అయినా కానీ వీళ్ళు వీళ్ళు జిహెచ్ఎంసీ యాక్ట్ సెక్షన్ 405, సెక్షన్ 461, సెక్షన్ 462 కి విరుద్ధంగా పోయి కొట్టేసింది. ఓకే, ఎందుకంటే జిహెచ్ఎంసీ యాక్ట్ లోనే నోటీసులు ఇచ్చి, నోటీసులు ఇచ్చి ఇరు వర్గాల అంటే ఆపర్చునిటీ ఆఫ్ హియరింగ్ అంటే మీ సంగతి ఏంటి, మీ డాక్యుమెంట్స్ చూపెట్టండి అని 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 చూసి కమిషనర్ లేకపోతే కమిషనర్ ఆఫీస్ ఆఫ్ ద డెప్యూటీ కమిషనర్ స్పీకింగ్ ఆర్డర్ ఇవ్వాల. స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత సొంతగా మేము మేము సాటిస్ఫైడ్ లేము, మీరే మీరే కూలగొట్టుకోండి, లేకపోతే 15 రోజులలో మేము వచ్చి కూలగొడతాం అనేది, దట్ ఈస్ ద మోస్ట్ ప్రామినెంట్ ఆర్డర్ అండర్ ద జిహెచ్ఎంసీ యాక్ట్. సో పార్టీలను వాళ్ళంతల వాళ్ళు డెమాలిషన్ స్క్వాడ్ ని ఇట్ చేసుకొని కూలగొట్టుకోండి, లేకపోతే మేము 15 రోజులలో లేకపోతే వారం రోజులలో వచ్చి. రచనారెడ్డి గారు, మీరు కోర్టు ప్రొసీడింగ్స్ కోర్టు ఇవి ఎలా ఉంటాయి మీరు చెప్పిన దాంతో నేను అగ్రి అవుతాను, నో డౌట్. కానీ మీరు చెప్పినట్టుగా నోటీస్ ఇచ్చి ఇచ్చేస్తే అంత సత్యహరిచంద్రులాగా మాది మేమే గోలుగొట్టుకుంటాం లేకపోతే వచ్చి సమాధానం ఇస్తాం అనేది కాదు. కాదు, అండ్ లెట్ మీ సే మేడం రచన గారు, అంత బుద్ధిమంతుల్లాగా కూలగొట్టుకుంటాం మేమని కూలగొట్టుకునే వాళ్ళు కానీ లేకపోతే సమాధానం రిప్లై ఇచ్చేవాళ్ళు కానీ లేదు. స్ట్రైట్ అవే ఆ నోటీస్ పట్టుకొని కోర్టుకు పోతారు, ముందు స్టే తెచ్చుకొని తర్వాత మిగతా. ఇక స్టే వచ్చిందంటే మీరే చెప్పారు అది ఎట్లుంటుందో. సో నేను అనేది ఏంటంటే ఇక్కడ మనకి నాగార్జున ఒక్కటే ఇష్యూ కాదు, హైదరాబాద్ అంతా అదే మూడ్లో ఉంది. కాబట్టి అసలు ఈ సిస్టమ్ ఏదో యాజ్ అన్ అడ్వకేట్ మీరు చెప్పారు, ఈ హైడ్రా అనేది లెజిటిమేట్ అథారిటీనా కాదా అనేది ఒకటి చెప్పారు, రైట్, లెట్ గవర్నమెంట్ విల్ స్పీక్. కానీ అసలు ఈ ప్రొసీజర్ మీద, ఈ చెరువులను కాపాడము లేకపోతే చెరువుల కబ్జాల నుంచి వాటిని విముక్తం చేయడం అనే దాని మీద బీజేపీ వ్యూ ఎలా ఉంది? ఇగో బడా బాబు సార్, అవుట్ రైట్ గా నేను చెప్తున్నాను, ఈ ప్రొసీజర్ ఫాలో అయిన తర్వాత మీరు కోర్టులకు ఓన్లీ, ఏ కోర్టు స్టే ఇస్తుందో మాకు కూడా తెలుసు, ఏ కోర్టు స్టే ఇవ్వదు. నిన్న నిన్న నాగార్జున నిన్న మీకు ఒక షాకింగ్, అందరికి ప్యానెల్ లో ఉన్న అందరికి చెప్తున్నా ఒక షాకింగ్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా, గవర్నమెంటే తమ్మిడి చెరువు 29 ఎకరాలు కాదు 20 ఎకరాలే అని ఒప్పుకొని ల్యాండ్ గ్రాబింగ్ కోర్ట్, నాగార్జున కేసు ల్యాండ్ గ్రాబింగ్ కోర్టు కూడా వెళ్ళింది. ల్యాండ్ గ్రాబింగ్ కోర్ట్ లోనే వాళ్ళు వాళ్ళ ఇది వాపస్ తీసుకుంటారు, గవర్నమెంట్, మన తెలంగాణ గవర్నమెంటే వాపస్ తీసుకుంది. ఆయన ఆయన కరెక్ట్ గానే ఎఫ్టీఎల్లోనే, అదిగాక ఇంకో ఓఎస్ కూడా ఉంది. సో నేను నాగార్జున గురించి, బడా బాబుల గురించి మాట్లాడతలేను. నేనేమంటున్నానంటే ఈ బడా బాబులకు సంబంధించింది ఒక్క కాగిత ముక్క
కాగితం ముక్క కాదు, అదేంటి చెయ్యి ఇట్లా అనుకోని ఇట్లా సైన్ పెట్టుకుంటారు, ఒక్క ముక్క కూడా లేదు వాళ్ళది, మీరు చూడండి కూల్చేసేయండి. కానీ ఇక్కడ ఈ హైడ్రా పేరుతో ఈ ఎటువంటి లీగల్ పొంతనా, అసలు ఇది అసలు ఇది లీగల్ ఎంటిటీనా ఇల్లీగల్ ఎంటిటీనా అని తెలియండి. ఈ ఈ హైడ్రాతోని మీరు మీరు కూల్ చేస్తున్న మాక్సిమం హడా పాపులది కాదు, 90% ఆఫ్ ఇట్ మిడిల్ క్లాస్ వాళ్ళది. ఎందుకంటే ఇది ఇది లాస్ట్ గవర్నమెంట్ అందరూ అంటే కాంగ్రెస్ వాళ్ళేమో లాస్ట్ పదేళ్ళు అంటారు. 60 ఏళ్ల నుంచి ఎక్కువ మట్టుకి ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రలో ఉన్న వాళ్ళు ఎవరండి? కాంగ్రెస్ లేకపోతే 80 నుంచి అంటే కాదండి. రచనా రెడ్డి గారు, మనం ఇప్పుడు సూదిని తీసుకెళ్లి దూరానికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ప్లీజ్ 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 ఒక్క మాట, మీరు అన్నట్టు ఇప్పటి వరకు పేద ప్రజల జోలికి ఇంకా పోలే, పోవద్దనే మనం ముందు మాట్లాడుతున్నాం. ఇవాళ పోలే, ఇంకా ఇప్పుడు అంతా కూడా పెద్ద పెద్ద కమర్షియల్ వీటి జోలికే, వీటి మీదనే ఉన్నది హైడ్రా. ఇందాక సాంబశివరావు గారిని కూడా అడిగింది అందుకే ముందుగానే నేను. కాబట్టి ఏదో అక్కడికి వెళ్ళిపోక ముందే వెళ్ళిపోయింది అన్నట్టుగా మనం ఇచ్చేసి ప్రభుత్వానికి బ్రేకులు వేయాలనే ఆలోచన ఎందుకు అంత కరెక్ట్ గా లేదు. కానీ పూర్తిగానే బీజేపీ దీనికి వ్యతిరేకం అని చెప్పదలుచుకుంటే అది చెప్పండి, నేనేం కాదనను. ఖచ్చితంగా ఇల్లీగల్ స్ట్రక్చర్స్ ని కూల్ చేయాలండి, కానీ ఖచ్చితంగా ఇల్లీగల్ స్ట్రక్చర్స్ ని కూల్ చేయాలి. బడా బడా వాళ్ళైతే ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా కట్టుకున్నారు. నేనేమంటున్నానంటే ఇక్కడ మీరనుకుంటున్నట్టు జస్ట్ హుసేన్ సాగర్ కి అడ్డిక్కో మూసికి అడ్డిక్కో రేకుల షెడ్లు ఉన్నాయి కావు. ఎన్నో లొకాలిటీలో 60 ఏళ్ల నుంచి పర్మిషన్ల మీద పర్మిషన్లు తీసుకొని బిఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ కాదు, క్లియర్ ప్రాపర్ రెగ్యులేషన్స్ ప్రకారం మధ్య తరగతి వాళ్ళు పర్మిషన్స్ తీసుకొని పర్మిషన్స్ ఇచ్చి తాతల నుంచి కొడుకులకు, కొడుకుల నుంచి మన్మన్లకు మ్యూటేట్ అయిన బిల్డింగ్లు అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు అభ్యుత్ సంగతి ఏంటి, ఎందుకంటే నాగార్జున ఇవాళ కాకపోతే రేపు ఇంకేజున కాదు కదండి, దాని మీద ఫోకల్ అవుతున్నాం మనం అంతే తప్ప. నేను అందుకోసం అంటున్నా, ఇప్పుడు ఇప్పుడు లక్షల మంది హైదరాబాద్ పాపులేషన్ 60 ఏళ్ల ముందు ఎంత ఉండే, హైదరాబాద్ పాపులేషన్ ఇప్పుడు ఎంత ఉండే? దయచేసి రచనారెడ్డి గారు నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఇది స్వాతంత్రం ముందు నుంచి కూడా చూడాలి అని అంటే ఇక నిజాం హయాంలో ఏం కట్టారో కూడా వస్తుంది మళ్ళా. అట్లా కాదు. ఇప్పుడు ఎవడో ఒకడు ప్రయత్నం ఏదో ఒక మంచి పని పిల్లి మెడలో గంట కట్టాలనే సామెత ఉంటుంది కదా, అది ఎక్కడో మొదలైంది. అది ఒకటి వెల్కమ్ చేయడమా లేదా అనేది ఒకటి, రెండవది ఎట్లా చేయడం అనే దాని మీద రెండవది. సో పేదల జోలికి పోవద్దు అనేది బేసిక్ ఒకటి పెట్టుకుంటున్నాం మనం. ఇప్పుడు జరుగుతుంది అదేనండి, డిబేట్ స్టార్ట్ అయింది దాంతో కదా. అదేంటి ఫామ్ హౌస్ లేకపోతే కమర్షియల్ బిజినెస్ సెంటర్లు, కమర్షియల్ బిజినెస్ సెంటర్లు వాటి మీద ఉండాలి. మిడిల్ క్లాస్ వీళ్ళకి సంబంధించి ప్రభుత్వం ఏం పాలసీ చేస్తుందో అది కూడా అనౌన్స్ చేయాలి. ఆ పేపర్ వైట్ పేపర్ రిలీజ్ చేయాలి, ప్రభుత్వం ఎలాంటి పాలసీ తీసుకోబోతుందా అది మనం మాట్లాడదాం. ఇప్పుడే మనం దాంట్లోకి వెళ్ళడం లేదు. రైట్, ఒక్క నిమిషం రచన గారు, సీతారెడ్డి గారు సారీ, గుడ్ ఈవినింగ్. బీఆర్ఎస్ ఎందుకు తీవ్రంగా అబ్జెక్ట్ చేస్తోంది ఈ యాక్టివిటీని, హైడ్రా యాక్టివిటీని కానీ ప్రభుత్వం యొక్క విధానాన్ని కానీ? ఇప్పుడు అబ్జెక్ట్ చేసిందని సారీ ఎవరెప్పిన మీద నాకు తెలియదు, నోబడీ ఆబ్జెక్టెడ్ టు ఇట్. హరీష్ రావు గారు చెప్పారు, కేటీఆర్ గారు, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ది కాంటెక్స్ట్. కేటీఆర్ గారిని ప్రెస్ మీట్ లో అడిగినప్పుడు దేవర్ రిఫరింగ్ టు 1 ఫామ్ హౌస్ ఇన్ జన్వాడ, 2 మీది అని చెప్పి అంటే అది నాది కాదు, మా మిత్రుడిది, నేను దాంట్లో ఉన్నాను, అది రూల్స్ కి అగనెస్ట్ గా ఉంటే మీరు దాన్ని బ్రేక్ చేయండి, నేను కూడా ఉంటాను. సేమ్ టైం దీంట్లో పొలిటికల్ యాంగిల్ ఉండకూడదు ఈ కూల్చివేతలలో. దీన్ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉంటే వాళ్ళ యొక్క నిర్మాణాలను ఆపడం లాంటివి చేయకూడదు, అందరికీ సమాన్యాయం చేయండి అనే పద్ధతిలో కేటీఆర్ గారు చెప్పారు. హరీష్ రావు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పల్లారాజశ్వరరెడ్డి గారి యొక్క యూనివర్సిటీకి సంబంధించి ఆడ ఉన్న 3 సంస్థలు కూడా కోర్టుకు వెళ్ళినాయి, వాళ్లకు గతంలో NOC ఇచ్చినటువంటి లేదా పర్మిషన్ ఇచ్చినటువంటి సందర్భం ఉంది కాబట్టి దీన్ని వాడుకొని
పార్టీలు మారే విధంగా ఎమ్మెల్యేలను పుష్ చేయొద్దు అనేది హరీష్ రావు గారు చెప్పారు. ఎక్కడ హైడ్రా విషయంలో హైడ్రా ఉండకూడదనో, హైడ్రా ద్వారా మీరు నిజాయితీగా పనిచేస్తే వద్దని ఎక్కడ మేము అనలేదు. అంటే ఒకటి ఇక్కడ చిన్న సబ్మిషనే, ఎక్కడ కూడా దీని విషయంలో హైడ్రా యాక్టివిటీస్ విషయంలో కానీ, లేకపోతే ఈ కూల్చివేతలు ఇది ఎఫ్టీఎల్స్లో ఉన్నవి కానీ బఫర్ జోన్స్లో ఉన్న వాటి విషయంలో కూల్చివేతల్ని ఆపొద్దు, కంటిన్యూ చేయండి, మేము స్వాగతిస్తున్నాం, ఇలాంటి వర్డ్స్ అయితే నేను వినలేదు. ఫస్ట్ పాయింట్ ఒకటి. రెండవది, కేటీఆర్ గారు ఏమంటారు, నాదేమైనా తప్పు ఉంటే నాది కూలగొట్టండి, నా ఫ్రెండ్ది అది, అది కూడా నాది కాదు, నా ఫ్రెండ్ది కూలగొట్టండి, కానీ నా మీద కోపంతో పేదల జోలికి వెళ్ళొద్దు. ఎక్కడ వెళ్ళింది పేదల జోలికి గవర్నమెంట్ అనేది ఒక పాయింట్. రెండవది, హరీష్ రావు గారు ఏమన్నారంటే ఇవాళ చాలా క్లియర్గా దీన్ని స్వాగతిస్తున్నాం అనే పదం వాడకుండా కేవలం మిగతా ఫెయిల్యూర్స్ని ప్రభుత్వం, అది రుణమాఫీ కావచ్చు, లేకపోతే 6 గ్యారంటీస్ కావచ్చు, ఇంకే ఉన్నాయి కదా, ఆ వాటిని ఆ ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకోవడం కోసం, ప్రజల దృష్టిని మళ్లించడం కోసం హైడ్రా వచ్చిందని ఇట్లా ఉంది. ఇప్పుడు ఒకటి, పొలిటికల్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇచ్చిన హామీలు ఏమైనాయి, రుణమాఫీ ఏమైంది, ఇవంతా ఒక అంశం. సరే, దాని గురించి వారి అభిప్రాయం వారు చెప్పినారు. గవర్నమెంట్ ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ టాక్టిక్స్ చేస్తుందనే విషయం అందరికీ తెలుసు. రెండోది ఏంటంటే, ఈ పర్టికులర్ ఆస్పెక్ట్కి సంబంధించి చాలా క్లియర్గా చెప్పినాం ఏంటంటే, ఇప్పుడు నేనే మాట్లాడాను ఆ మధ్యలో 2-3 రోజుల క్రితం, అవును ఊరు చివరి కొట్టేస్తున్నారు కదా, మరి నాగార్జునది మధ్యలోనే ఉందని చెప్పి ఆయనదే అంటున్నారు, అది చెరువు పక్కకు ఉంది కాబట్టి చేయలేదు ఎందుకంటే అడిగిపోయినారు. 3 రోజుల నుంచి సోషల్ మీడియాలోనే కాదు, కంప్లైంట్స్ కూడా హైదరాబాద్ దగ్గర ఉన్నాయి, రైట్ ఫ్రమ్ పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ నుంచి మొదలుపెట్టి స్వయానా ముఖ్యమంత్రి గారి యొక్క సొంత అన్నదమ్ములకు సంబంధించినటువంటి స్ట్రక్చర్స్ కూడా దుర్గం చెరువు బఫర్ జోన్లోనో, ఎఫ్టీఎల్లోనో, గండిపేటలోనో, ఉస్మాన్ సాగర్లోనో, హిమాయ సాగర్లోనో ఉన్నాయని చెప్పి చెప్పారు. వాట్ ఈస్ స్టాపింగ్ యూ అనేది, వాట్ ఈస్ స్టాపింగ్ యూ, ఎందుకు ఇప్పటివరకు ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుని, పల్లంరాజు గారు యూఆర్ రెఫరింగ్ టు యూనో పాత కేంద్ర మంత్రి గారు గురించి చెప్తున్నారు, పొంగులేశ్వర రెడ్డి గారు చెప్పారు నాది స్ట్రక్చర్ ఉంటే కూలగొట్టమని ఆయన చెప్పినాడు. పాత కేంద్ర మంత్రి కాదండి ఆయన, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ప్రభుత్వంలో ఉన్నటువంటి యొక్క పెద్దల యొక్క ఇండ్లు, ఫామ్ హౌజులు ఎఫ్టీఎల్ అండ్ బఫర్ జోన్ లో ఉంటే చారిటీ స్టార్ట్ ఫ్రమ్ హోమ్, అంటే చేయాల్సిన పని మన ఇంటి నుంచి మొదలు పెట్టాలి కాబట్టి మీరే ముందుంటే ఆదర్శంగా ఉంటుందనే మా ఉద్దేశం తప్పితే చెప్తున్నాను. ఒకటి మీరు, రెండవది చారిటీ స్టార్ట్ ఫ్రమ్ హోమ్ ఒప్పుకుంటా, దాన్ని బీఆర్ఎస్ అప్పుడు మీరు అన్నట్టు కనుక చేయాలంటే, ఇప్పుడు సపోజ్ రేవంత్ రెడ్డి గారి బ్రదర్దో బామ్మారిదో ఎవరిదో ఉందనుకోండి, యు హావ్ టు ఎక్స్పోజ్. ఎక్స్పోజ్ అంటే దర్ ఆర్ కంప్లైంట్స్, రంగనాథ్ గారు ఏం చెప్పారంటే క్లియర్ గా, ఫ్రమ్ 1970 నుంచి 2023 వరకు మా దగ్గర నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నుంచి మేము అన్ని మ్యాప్స్ తీసుకొని వచ్చినాము, ఆ మ్యాప్స్ లో ఆ రోజున్నటువంటి చెరువు ఏంటి, ఈ రోజున చెరువు ఏంటి, మా దగ్గర మ్యాప్స్ ఉన్నాయి, దాంట్లో ఉన్నటువంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి అని చెరువుల వారీగా, ఇప్పుడు తమిడి చెరువు నుంచి మొదలుపెట్టి, హుస్సేన్ సాగర్ నుంచి మొదలుపెట్టి, ఈర్ల చెరువు నుంచి మొదలుపెట్టి, హైదరాబాద్ లో ఉన్న అనేక చెరువులకు సంబంధించి ఏ చెరువు ఎంతెంత శాతం, 15% నుంచి 100% వరకు చెరువులు ఎక్కడెక్కడ ఎట్లా ఆక్రమించబడ్డాయి అనే విషయాన్ని రంగనాథ్ గారే చెప్పారు. వెన్ యూ హ్యావ్ ది టోటల్ మ్యాప్ విత్ యూ, మళ్ళీ ఇంకొకరు కంప్లైంట్ ఇస్తేనే ఇస్తారు అంటే, దేర్ ఆర్ సో మెనీ కంప్లైంట్స్ పెండింగ్ విత్ హైడ్రా రైట్ ఫ్రమ్, నేను చెప్పినా కానీ ఇంతకుముందు, ఇప్పుడు ఇక్కడ మనం పేర్లు రిఫర్ చేస్తే వాళ్ళకి వ్యక్తిగతంగా మనం వ్యతిరేకంగా ఉన్నట్టు కాదు, ఎందుకంటే పట్నం మహేంద్ర రెడ్డి ఆయనది మనము పేపర్లోనే వచ్చింది అట్లానే, మొదలుపెట్టి ముఖ్యమంత్రి గారి సోదరులే ఉన్నాయని చెప్పారన్నారు ఆయన, ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు, మాజీ మంత్రి ఉన్నారు, కాంగ్రెస్ ఒక స్టేట్మెంట్ అనేది చాలాసేపు విన్నాను మీ అందరిది, మీరు వినాలా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీ, మర్చిపోయాను మీరు కాంగ్రెస్ ఫ్రమ్ హోమ్ చేయాలన్నారు కదా నాగేందర్ గారు, నాగేందర్ గారు దానం నాగేందర్ పేర్ల గురించి మాట్లాడలేదంటే, ఇర్రెస్పెక్టివ్ అంటే రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా, రాజకీయ కక్షపూరితమైన వాతావరణం ఆ రకంగా లేకుండా, ఆ యాంగిల్ లేకుండా, నిజంగా నిజాయితీగా ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో ఉంటే కూలగొట్టండి. ఎందుకంటే హైదరాబాద్ 2020 ఒకసారి, 2022 ఒకసారి,
అడ్డంగా మునిగిపోయినప్పుడు ఈ చెరువులకు ఇబ్బందులు ఉన్నాయనే విషయం తోటి మనకు అందరికి తెలుసు. నేను చూశాను ఇప్పుడు షేక్పేట్ లో ఇప్పుడు షేక్పేటలో మన దగ్గర ఇంకా పెద్ద ఎత్తున వరదలు వస్తే మీరు షేక్పేట మీద దర్గా నుంచి వెనుక వైపు ఉన్నటువంటి వినాయక నగరం, వినోబ నగరం, లేకపోతే ఆడ ఓయు కాలనీ వరకు ఇళ్లలో సగం సగం మురుగు వస్తుంది, హైరేస్ వచ్చినాయి. నేను చెప్తున్నా అంటే ఇక్కడ గత ప్రభుత్వం ఏం చేసింది, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, చర్చ పెడదామంటే వ్యక్తుల వారి నేను అందుకే అంటున్నాను దాంట్లో వెళ్ళాలి అందుకే చెప్పండి. అట్లా చెప్దామంటే పొలిటికల్ వెళ్దామంటే వీ విల్ గో హెడ్ బై హెడ్ ఇక్కడ ఒకటే ఎవరికి వాళ్ళు మీరు ఏం చేస్తారంటే పార్టీని సేవ్ చేసుకోవడానికి మీరు వారి పార్టీ హైదరాబాద్ ని మీరు ఒక్కసారి వినాలే రాజకీయ పార్టీగా కాదు రాజకీయ పరమైనటువంటి వ్యవహారాలకు అతీతంగా మీరు చేస్తే ప్రజలు అభినందిస్తారు, రాజకీయ పార్టీలు స్వాగతిస్తారు. నేను ఇంకోటి చెప్తున్నా, ఐ విల్ గో బై దట్, ఏ అధికారులు అయితే ప్రభుత్వాలకు తెలియకుండా ఎన్ఓసీలు ఇచ్చినారో, పర్మిషన్లు ఇచ్చినారో, గో అండ్ ప్రాసిక్యూట్ దెమ్. మంత్రులు అప్పుడు శ్రీధర్రెడ్డి గారు మీకు తెలుసు నాకు తెలుసు చెప్పినప్పుడు వినాలే. పది నిమిషాలు అయింది, నాలుగు నిమిషాలు అయింది, వద్దులే ఆపితే మాట్లాడాలి, సంబంధం లేదు అంటే నో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అందరు కుమ్మక్కై చేసిన పాపాలు ఇవి. నేను ఏమని ఉండనియండి, ఇప్పుడు బీఆర్ఎస్ దీనికి వ్యతిరేకమనే భావన క్రియేట్ చేసే విధంగా ఎవరైనా మాట్లాడితే నేనేం చేయలేను. నేనే క్లియర్ చెప్తున్నా కదా, నేను మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తున్నా. ఓకే, రాజకీయ పరమైనటువంటి కక్షపూరిత వాతావరణం లేకుండా, ఏ రాజకీయ పార్టీ చూడకుండా నిజంగా చెరువులను కాపాడే ఉద్దేశంతో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో నిబంధనలకు అనుగుణంగా మీరు చేసే పని చేయండి. సేమ్ టైం ఏ పార్టీ అయినా కానీ చాలా సార్లు చారిత్రక తప్పులు చేసి మళ్ళీ కరెక్ట్ చేసుకుంటారు కమ్యూనిస్టులు. అట్లా కాకుండా పేదలు, నిజమైన పేదలు ఉంటే, ఎవడైనా ఒక బిల్డర్నో లేకపోతే ఒక పెద్ద పెద్ద బిల్డర్నో వాడినో నమ్ముకొని వాడు కట్టిన అపార్ట్మెంట్ లో ఉన్న మధ్యతరగతి వాళ్ళు ఉంటే దానికి ఉన్న నిబంధన అదే అప్పట్లో. ఇంకో విషయం చెప్తున్నా, రోహిణి ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఫైనల్లీ రోహిణి ఒక మాట్లాడు కాబట్టి ముఖ్యమంత్రి గారు అమ్మటి రోజు ఉంటాడు కాబట్టి ఇంకో కూడా చెప్తున్నాను, ఇవాళ ప్రభుత్వ వ్యవస్థలు మీరు అనుకుంటారు ప్రభుత్వం తెలియకుండా అంటే ఉంటది వ్యవస్థ, అనేకమైనటువంటి భూములు హైదరాబాద్ నగరంలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూముల మీద న్యాయ వ్యవస్థ స్పందించకుండా ఎన్ఓసీలు తెచ్చుకొని రాత్రి రాత్రి దోచుకునే వ్యవహారాలు కూడా ఉన్నాయి. ఉన్నాయి సార్, నేను ఇప్పుడు సామాన్యునికి ఇవాళ గజం భూమి భూములను ఆక్రమించుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు చర్యలు తీసుకొని చెప్తున్నాం కదా. భూములు ఆక్రమణలు, భూ ఆక్రమణలు, భూ కబ్జాలు అది వేరే సబ్జెక్టు, దాంట్లో ఉంటాయి. బట్ ఇక్కడ బిల్డింగ్ పర్మిషన్స్ కానీ ఇవి కానీ అధికారులకు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు, ఇది మాఫియా, సాధారణ బఫర్ మాఫియా కాదు కాబట్టి. ఈ కార్యక్రమం హైడ్రా చేస్తున్న ఈ కార్యక్రమం ఎక్కడి దాకా వెళుతుంది అనేది ఒక కీలకమైన అంశం. అయితే మిగతా వాటి పరిస్థితి ఏంటి, బఫర్ జోన్లు కానీ లేకపోతే ఇప్పుడు మనం అనుకున్న పేదలు, మధ్యతరగతి వాళ్ళు, ఎవడో కడతాడు ఏ చెరువు శిఖంలోనో ఒక అపార్ట్మెంట్ కడతాడు, పాపం వాళ్ళకి అది తెలియదు, పర్మిషన్ ఇచ్చినోడు ఇస్తాడు, వీళ్ళు పోయి కొనుక్కుంటారు, అది రిజిస్ట్రేషన్ అవుతుంది, అది 20 ఏళ్ళు 15 ఏళ్ళు 30 ఏళ్ళు అయ్యింది, ఇప్పుడు ఇళ్ళు కొడతామంటే అది న్యాయం కూడా కాదు, సమర్థనీయం కాదు. సో వాటిని ఏం చేయబోతున్నారు, వీటితో పాటు అయ్యప్ప సొసైటీ ఎగ్జాంపుల్, మళ్ళీ అది నాకు బాగా తెలిసింది కాబట్టి చెప్తున్నా, అయ్యప్ప సొసైటీ లాంటి కొన్ని ఉన్నాయి, వాటి ప్రభుత్వం రాగానే ముందు అక్కడికి పోయి ముందు ఒక బుల్డోజర్ ఇట్లా అంటది, వాళ్ళందరూ కలిసి ఇంత ముళ్ళు తీసుకొచ్చి ఇస్తారు, ఇది పేర్లు ఎందుకులే, ఇంత ధర్నా కూడా చేసిన వాళ్ళు ఉన్నారు అక్కడ, ఇంత ముళ్ళ తీసుకొచ్చి ఇంటికి వచ్చి ఇవ్వగానే పాపం అయ్యప్ప సొసైటీలో ఉన్న బిల్డర్లు అందరు కలిసి ఓ మూట తీసుకొచ్చి ఇస్తారు, అంతే బుల్డోజర్లు వెనక్కి వెళ్ళిపోతాయి, ఆ అధికారంలో ఉన్న రోజులు మళ్ళీ అటువైపు చూడరు, మళ్ళీ కొత్తవాడు రాగానే మళ్ళీ మొదలు. సో ఇటువంటి సామశివరావు గారు, ఈ హైడ్రా యాక్టివిటీకి సంబంధించి కానీ లేకపోతే ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యక్రమానికి సంబంధించి కానీ మీరు ప్రభుత్వానికి కన్స్ట్రక్టివ్గా ఇచ్చే సజెషనా లేకపోతే ఒక సలహాన వాటే అదేలే ఏమిస్తారు మీరు, తప్పులు డూస్ అండ్ డోంట్స్ అంటాం కదా మనం, అవి బ్రీఫ్ గా చెప్పండి. డూస్ డోనార్స్ డూస్ అండ్ డోనార్స్ అదేలే డోంట్స్ అంటాలే. ఓకే, అయితే స్పష్టంగా నేను గవర్నమెంట్ కి చెప్పేది ఏంటంటే ఇంపార్షియల్ గా ఉండమని కోరుతా ఉన్నాను. ఓకే, ఏమైందంటే మీరు కరెక్ట్ గా దాన్ని వదా అని చెప్పారు దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీగా, ఆ విధంగా
అది ఉన్నప్పుడు ఏమైందంటే గవర్నమెంట్ ఇన్నేళ్ల కాలంలో ఏ గవర్నమెంట్ చేయడం మంచి పని చేసినట్లుగా ఈ రేవంత్ గారి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అది ఒకటి ఉండాలి. అది తన మన అనేది లేదు, అందరికి ఈక్వల్ గా ఉండాలి. రెండోది ఇంతకుముందు చెప్పినట్లుగా చిన్న పేదవాళ్ళు మధ్యతరగతి వర్గీయులు వారికి అవసరం అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ప్రత్యామ్నాయం చూకట్టవలసిన బాధ్యత ఉంది. మూడోది ఇటువంటి తప్పులు ఎవరు చేశారో వాళ్ళందరూ కూడా మనం బయటకు తీసుకురావాలి, ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేయాలి, నిన్న మొన్న అనేది కూడా కాదు. చేయకపోతే ఏమైందంటే ఆ నిమిషం చేసి చేతులు దులిపేసుకుంటూ మమ్మల్ని ఏం చేయలేదు అని ఒక భావన వస్తుంది. అది అది మూడవది. నాలుగో అంశం ఏంటంటే ఇది ఇప్పుడు ఓన్లీ చెరువుల పేరుతోనే జరుగుతూ ఉంది. హైదరాబాద్ సిటీలో ఈ మధ్య నేను అసెంబ్లీలో చెప్పాను, ఈ ల్యాండ్ మాఫియా వారు వీరలు లేకుండా రియల్టర్స్ పేరుతోను ఫామ్ హౌస్ పేరుతోను చెరువులే కాకుండా గుట్టలు గుట్టలు మింగేశారు. అవును, గుట్టలు మామూలుగా అది అనుకొండ అంటారు చూసారా? అవును, అనుకొండ లాగా అంత ఉంది అవినీతి. మనం వైజాగ్ లో ఒక రుసుకొండే చూసాం, హైదరాబాద్ లో అలాంటి చాలా ఉన్నాయి. అదే అదే, అందువల్ల అది ఈ పరిధిలోకి వస్తుందా రాదా నాకు క్లారిటీ లేదు. అది అది ప్రభుత్వం చెప్పి దాని మీద కూడా ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేస్తే నీకు ఇప్పుడు ప్రభుత్వం అప్పులతో ఉంది కదా, అవును, చాలా చాలా విలువ కలిగిన భూములు దొరుకుతాయి, చాలా డబ్బులు వస్తాయి. నాకు తెలిసి ఈ అప్పుల్లో సగం తీరిపోతాయి ప్రభుత్వానికి. వాస్తవం అది. ఆ విధంగా కొంచెం వైడర్ గా ఉంటే దాని మీద ఫోకస్ రైట్. సాంబశివరావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్, మీరు ట్రాఫిక్ లో ఉండి కూడా మాతో షేర్ చేసుకున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రచన గారు మీరు చెప్పండి, డూస్ అండ్ డోంట్స్ విషయంలో పోనీ ఒక అడ్వకేట్ గానైనా లేదా పొలిటికల్ పార్టీ స్పోక్స్ పర్సన్ గానైనా ప్రభుత్వానికి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? ఫస్ట్ కోర్ట్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా, చట్టాన్ని ఫాలో కానీ ఇప్పటికైతే హైడ్రా అది ఏమి ఫాలో అవుతలేదు. సెకండ్, బడా బాబులది మీరు ఒక కాగితం ముక్క లేనిది మీరు మీరు డెమాలిష్ చేయండి, కానీ ద లాస్ట్ వన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. 90% అంటే ఒకవేళ హైడ్రా ఈ ఎటువంటి లీగల్ శాంక్టిటీ లేని ఈ సంస్థ కూల్చాలంటే లిటరలీ గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న అట్లీస్ట్ 85-90% ఆఫ్ ద సిటీ విల్ కమ్ డౌన్. సో ఇది ప్రాక్టికలేనా, లేకపోతే దీనికి ఇంకేమన్నా ప్రత్యామ్నాయం ఉందా? ప్రత్యామ్నాయం అంటే ఒక డెడ్ లైన్, ఈ టైంలో తీసుకున్న కట్టడాలు పర్మిషన్స్ ని మేము ఎంక్వైర్ చేస్తాము, మేము కూల్చాము, ఇంకోవి విఆర్ గోయింగ్ టు రెగ్యులరైజ్. అంటే ప్రాక్టికాలిటీ, నేను ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుతున్నా. సో అటువంటి ప్రత్యామ్నాయం గురించి మీరు ఆలోచిస్తున్నారా? ఎందుకంటే రోడ్ల మీదకి లక్షల మంది కుటుంబాలు వచ్చేస్తాయి, మన వాళ్ళ ఇండ్లు వాకిలి వాళ్ళ నెత్తి మీద ఒక ఒక అంటే రచన గారు మీకు వచ్చిన డౌట్ నాకు కూడా వచ్చింది, అసలు దీనికి ఎక్కడ దీన్ని దాన్ని బ్రేక్ పాయింట్ తీసుకుంటారు, ఎక్కడ నుంచి? ఈ డౌట్ నాకు వచ్చింది. నేను ఇవచ్చే నేను అఫీషియల్స్ ని ఫర్ దట్ మ్యాటర్ గవర్నమెంట్ లో కూడా కొంచెం ఇంపార్టెంట్ పర్సన్ పేరు ఎందుకులే కానీ అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎప్పుడైతే లాస్ట్ రెగ్యులరైజేషన్, అది ఎల్ఆర్ఎస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు, బిల్డింగ్ రెగ్యులరైజేషన్ అండ్ ల్యాండ్ రెగ్యులరైజేషన్ ఉన్నాయి కదా, ఎప్పుడైతే అవి లాస్ట్ జరిగినాయో రెగ్యులరైజ్ చేసిన తర్వాత దానికి వాళ్ళకు పూర్తి పవర్స్ వచ్చేసి ఉంటాయి దాని మీద, ఆ ఓనర్కి అది చిన్నదా పెద్దదా పక్కన పెడితే. కాబట్టి దాన్ని టచ్ చేయలేము, ఆ రెగ్యులరైజేషన్ ఎప్పటివరకైతే అయిందో వదిలేసి ఆ తర్వాత తీసుకుంటాం మేము అనేది గవర్నమెంట్ ఇనిషియల్ గా చేస్తున్న ఒక ఆలోచన. అది కూడా ఇంకా ఎందుకంటే లేకపోతే చట్టరీత్యా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాన్స్టిట్యూషనలీ ఒక్క లాస్ట్ మాట సార్, కాన్స్టిట్యూషనలీ అంటే చట్టంలో రాజ్యాంగంలో ఆర్టికల్ 300A 30A అనేది ఉంటది. ఒక ఇండివిజువల్ కి అతని ప్రాపర్టీ మీద కంప్లీట్ సర్వాధికారాలు ఉంటాయి. సో గవర్నమెంట్ కి అగేన్స్ట్ కూడా ఆ సర్వాధికారాలు ఉంటాయి. అంతే కదా, పర్మిషన్స్ తోని ఆ సర్వాధికారాలు ఆల్రెడీ మన దగ్గర ఉండి ఉంటాయి. సో అవిటిని లీగలీ మీరు టచ్ చేయడం చాలా కష్టం. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, యా యు ఆర్ రైట్. అయితే నేను అడిగితే మాత్రం నాకు వచ్చిన
సమాచారం ఇది. లాస్ట్ రెగ్యులరైజేషన్ ఎప్పుడు జరిగినాయో అప్పటి నుంచి మేము తీసుకుంటాము, అంతకు ముందు వాటిని టచ్ చేయలేము, ఎందుకంటే వాళ్ళకి లీగల్ గా అన్ని రకాల ప్రొటెక్షన్ ఉంటుంది వాళ్ళకి, కాబట్టి వాటి మనం ఏం చేయలేము అనేది చెప్పినారు. సో అయినా కూడా మరి ఎన్విరాన్మెంటల్ యాంగిల్స్ లో ఏమైనా ఆలోచిస్తారా ఏంటి ప్రభుత్వం అనేది తెలియదు. రైట్ రోహన్ రెడ్డి గారు, ఇది ఓవరాల్ గా వస్తున్నది ఇది, పేదలు మధ్యతరగతి వాళ్ళు ఎవరో కట్టిన వాళ్ళ దగ్గర కొనుక్కోని అపార్ట్మెంట్ చిన్న చిన్న అపార్ట్మెంట్లో లేదా చిన్న చిన్న ఇళ్ళు వాటిని కొనుక్కున్న వాళ్ళ జోలికి పోతారా అనేది ఒక డౌట్ ఉంది. సాంబశివరావు గారు మాట్లాడినా రచనారెడ్డి గారు మాట్లాడినా దానికి ప్రభుత్వం ఏం చెప్తే ఒకటి. రెండవది నాకున్న పెద్ద సందేహం ఈ అయ్యప్ప సొసైటీ, మీకు బాగా తెలుసు అయ్యప్ప సొసైటీ గురించి, మీకు ఉన్నాయేమన్నా. సో అటువంటి చాలా ఈ అయ్యప్ప సొసైటీ లాంటి అరాచకాలు చాలా ఉన్నాయి, వాటి జోలికి ఏమైనా వెళ్తారా? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రచనారెడ్డి గారు ఇంతకుముందు స్టేట్మెంట్ చెప్పింది ఏంటంటే, అసలు ఈ కోర్టులు చట్టాల గురించి చెప్పింది కదా, హైడ్రా మీద లిజిటిమేట్ రైట్ కాదనే ఇంకా నాగార్జున గారి మీద స్టే దాని మీద నుంచి మాకు అందరికి తెలియదు. మొన్న రఘునందన్ రావు గారు ఎంపీ గారు ఉన్నారు కదా, ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, నేను కూడా దాన్నే మీకు ఇక్కడ కోట్ చేస్తున్నాను. ఆ రోజు ఆయన క్లియర్ గా చెప్పాడు 2012 ఆయనకు స్టే వస్తే 2014 స్టే ఉంటే 10 సంవత్సరాల స్టే ఎట్లు ఉంటది, ఎందుకంటే ఆయన కూడా అడ్వకేటే రచనారెడ్డి గారు కూడా తెలుసు. అంటే ఆయన అన్న కాన్సెప్ట్ ఏంటంటే, అంటే ఇన్ని సంవత్సరాలు ఉంటే ప్రభుత్వం ఎందుకు దాని మీద స్టేకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఎందుకు గత 10 సంవత్సరాలు లేకుండా ఎంజాయ్ చేసింది అనేది. అంటే ఆయన సార్ 3 మినిట్స్ వీడియో ద్వారా పంపిస్తాను, మీరు ఒకసారి ప్లే చేయండి, నాకు ఐడియా ఉంది. దాంట్లో క్లియర్ గా చెప్పిండు చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ, you have to look into this matter, why that matter is not coming onto the bench. Who is managing that? Is the registrar managing, or who is managing that matter is not coming before the court anadigindi. So dan meeda kuda man en Revanth Reddy gariki nenu kuda pratyakshanga letter rastanu సార్ ఇట్లా ఈ మ్యాటర్ ని బెంచ్ మీదకి రాకుండా ఎవరు మేనేజ్ చేస్తున్నారు, మరి అది నాగార్జున గారు మేనేజ్ చేస్తున్నారా లేకపోతే నాగార్జున తరఫు నుంచి మరి ఇంకొకరు అది కూడా బయటికి రావాలి, ఎందుకంటే 10 సంవత్సరాల స్టే అనేది ఎక్కడ కూడా ఉండదు అని చెప్పి రఘునందన్ రావు గారు చెప్పినారు. ఆయన కూడా అడ్వకేట్, ఆయన బీజేపీ ఎంపీ. ఒక నిమిషం మేడం, ఒక్క నిమిషం ఆగండి, మీరు మాట్లాడినంత సేపు నేను ఇంకా ఒక్క నిమిషం వినండి, ఒక్క నిమిషం మేడం, ప్లీజ్. నేను మీకు హెల్ప్ చేయడానికి మాట్లాడుతున్నానండి, కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్. నేను మీకు హెల్ప్ చేయడానికి, మీరు చూడాల్సింది ఇంకోటి ఏంటంటే, ల్యాండ్ గ్రాబింగ్ కోర్ట్ లా మీరే వాపస్ ఎందుకు పెటిషన్ తీసుకున్నారు? మీరు ల్యాండ్ గ్రాబింగ్ కోర్ట్ లో ఈ ల్యాండ్ ఎటువంటి ఎంక్రోచ్మెంట్ కాలేదు, తమ్మిడి చెరువు 29 ఎకరాలు కాదు 20 ఎకరాలే అని మీరే ఎందుకు వాపస్ తీసుకున్నారు? అది మీరు చూడాలి. లుగ్నా సర్వతన్ అనేది ఒక సోషల్ యాక్టివిటీ సార్, లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఆమె కోట్లలో కేసులు కొట్లాడుతున్నది. ఎక్కడెక్కడ హైదరాబాద్ చెరువులల్లా మొత్తం కుంటలన్నీ మూసుకపోతున్నాయని చెప్పేసి ఆమె కోట్లో కొట్లాడుతున్నది, ఆమె స్పెసిఫిక్ ఆర్డర్లు తీసుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత చీఫ్ జస్టిస్ గారే ఒక ఇప్పుడు ఈ కోర్టులలో తీసుకొచ్చి ఆమె దగ్గర ఆమె రిప్రజెంటేషన్ చేస్తుంది. మీరు కావాలంటే మీరు చూడండి, డాక్టర్ లుగ్నా సర్వత్ ఆమె చేస్తున్నది. దాని మీద కూడా ఒకటి చెప్తున్నది, ఇంకొకటి మేడం అన్నది దీనికోసము ఏది హైడ్రా కేమ్ శాంటిటీ ఉన్నది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జియో నంబర్ MS 157 చూడండి మేడం. దాంట్లో అప్పట్లో కోర్టులో ఒక పిటిషన్ ఫైల్ అయింది, దాంట్లో 93-86 ఆఫ్ 2007-2010 ఆర్డర్ వచ్చింది. దాంట్లో క్లియర్ గా చెప్పింది లేఖ అన్నింటిని కూడా ప్రొటెక్ట్ చేయాలి హైదరాబాద్ MAUD మళ్ళా వాటర్ వర్క్స్ ఇవన్నీ కూడా కలిసి అనుసంధానంతో. ఒక్క మాట ఇక్కడ ఆమె రైజ్ చేసిన పాయింట్ ఏంటంటే హైదరాబాద్ శాంటిటీ లేదంటుంది, శాంటిటీ లేదు అని కాదు, జీవో వచ్చిందని ఆమెకు తెలిసి ఆ మాట కూడా చెప్పింది ఆమె. కాకపోతే ఏంటంటే జిహెచ్ఎంసీలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అది ఉంది కదా, మరి హైడ్రా దేనికోసం వచ్చింది, మరి వాళ్ళు ఏం చేస్తారు అనేది కొంత ఇది దాంట్లో అవసరం లేదు. యాక్చువల్ గా దాంట్లో మెంబర్స్ అందరిని వేసి ఆల్ డిపార్ట్మెంట్స్ ఒక కిందికి తీసుకొచ్చిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు హైడ్రాకు 10 కోట్లలో ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. అవన్నీ కాకుండా ఏం చేసిందంటే అన్ని కలిపి ఒక దగ్గర తీసుకొచ్చి ఉద్దేశంతో హైడ్రా తీసుకొచ్చింది. ఇంకొకటి శ్రీధరన్ ఒకటి చెప్పిండు, మన కేటీఆర్ గారు ఆ ఫామ్ హౌస్ గులగొడతారని చెప్పేసి మేమేం గులగొడతామనలేదు, సరే దాంట్లో భాగం ఉంటే కూలగొడతారు అనేది తెలుసు. ఆయన పోయి కోట్ల స్టే చేసిండు, నాది కాదు నా ఫ్రెండ్ అన్నాడు ప్రదీప్ దాన్ని, కానీ ఎలక్షన్ అఫిడవిట్ లో దాన్ని మెన్షన్ చేసిండు కేటీఆర్ గారు, మెన్షన్ చేసిండు ఎలక్షన్ అఫిడవిట్ లో. కావాలంటే మీరు చూడండి,
నెట్లో కొట్టి చూడండి, ఆయన క్లియర్ గా మెన్షన్ చేసింది. Yes, true. It is mentioned in the court. అఫిడవిట్ నెట్ చూడండి, ధనవాడ ఫామ్ హౌస్ అఫిడవిట్ లో నా ఆస్తి అని ఆయన ఉన్న దాంట్లో ఉన్నది మీరు చూడండి. దెన్ ఇట్ విల్ బి బిగ్ ఇష్యూ. ఇప్పుడు కాదు రేపు ఏం అవుతారు అవుతారు కదా. అది అది నేను కూడా సోషల్ మీడియాలో చూసినాను, దాని క్లియర్ గా మెన్షన్ చేసి ఉన్నది. సరే అది అది ఎవరిదాన్ని ఉండవచ్చు సార్, నా ఫ్రెండ్ ఉండొచ్చు, నాది ఉండొచ్చు. ఇప్పుడు మీ నాలాలు కడితే తప్ప కాదా, నేను కట్టిన తప్పే, నా ఫ్రెండ్ కట్టిన తప్పే. ఇప్పుడు నా ఫ్రెండ్ కూలగొట్టిండ్రు, నేను మొన్న పోయినాను. ముఖ్యమంత్రి గారు నేను అడిగే పరిస్థితి లేదు, ఎందుకంటే అన్ని కూలగొడుతున్నాం కాబట్టి ఆయన అడిగే పరిస్థితి లేదు కాబట్టి. ఇంకొకటి పెద్దాక ఊకే రేవంత్ రెడ్డి బ్రదర్స్, రేవంత్ రెడ్డి బ్రదర్స్ అని ముఖ్యమంత్రి బ్రదర్స్ అంటారు. ఉంటే సూపియర్ రాదు, డాక్యుమెంట్ కంప్లైంట్ ఏంటి డైరెక్ట్ వచ్చి మీడియాలో మాట్లాడుతున్నారు కదా. మీరు చెప్పే దాంతో పాటుగా మీరు అన్నారు ఇందాక ఏంటంటే, ఎలాంటి పొలిటికల్ వెండట లేకుండా తీసుకెళ్లి చేస్తే మేము కూడా వెల్కమ్ చేస్తాం అని అన్నారు. మీరు దానికి యూ మీన్ ఇట్? అఫ్ కోర్స్ చేస్తాం. నేను ఏమంటే, ఒకటి కేటీఆర్దే ఫామ్ హౌస్ అని చెప్పారనడం అనేది కరెక్ట్ కాదు, నెంబర్ వన్. నెంబర్ టూ, ఒకటి మీరు అట్లా డైరెక్ట్ చెప్పకూడదు, యూ కాంట్ బి దట్స్ వాట్. ఇప్పుడు మీరు ఏదైతే దీనికంటే రేవంత్ రెడ్డి గారు నిలుతున్నారు, దానికంటే రేవంత్ రెడ్డి గారు నిలుతున్నారు అంటే ఖచ్చితంగా రాజకీయాల్లో ఉన్నాం. ఆయన ముఖ్యమంత్రి కాబట్టి కేటీఆర్ గారిని మీరు అన్నప్పుడు కూడా అట్లనే ఉంటుంది. ఇప్పుడు మీరే డైరెక్ట్ గా ఆయన గాంధీ ఫామ్ హౌస్ ఆయన అని చెప్పి ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మీరు అనేసి మీరు ఇప్పుడు వితౌట్ ఎనీ ప్రూఫ్ ఈ హింసెల్ఫ్ హాస్ డిక్లేర్డ్ ఇట్స్ నాట్ మైన్ అని చెప్పేసి ఆయన డ్రోన్ ఈస్ డిఫరెంట్, దానికి ఎవరిదానికి సంబంధం లేదు. ప్రైవేట్ ప్రాపర్టీలో పోతే మీరే నేనే చేస్తారు. ఒక విషయం ఇక్కడ మేమేం చెప్తున్నామంటే, బేసికలీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు లెజిస్లేషన్ పట్టుకొచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజల వైపు నుంచి, రాజకీయ పార్టీల వైపు నుంచి మీకు ఏమంటారు రావాల్సిన విమర్శలు వస్తే యూ హ్యావ్ టు టేక్ ఇట్ యూనో కన్స్ట్రక్టివ్లీ. నిజంగానే మీరు అంత బోల్డ్గా పోతే సంతోషం. దిస్ షుడ్ నాట్ బి ఏ టెంపరీ యాక్ట్. దీనివల్ల రాజకీయ మైలేజ్ అంటే మీ పార్టీకి వస్తే వస్తుండొచ్చు, దాని గురించి మేము మాట్లాడలేదు. కానీ సెలెక్టివ్ టార్గెటింగ్ ఉండొద్దు అనేది నేను చెప్తున్నాను. వెదర్ కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్ట్, బీఆర్ఎస్, అంటే నాకు ఇక్కడ ఒక డౌట్, షుడ్ నాట్ హావ్ ఎనీ డివిజన్ ఇన్ ఎన్న పాయింట్. 100% కాకపోతే ఒకటి మా కన్సర్న్ పేదవాళ్ళ మధ్య దగ్గర ఎవరైనా రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ లక్ష్యం చేసుకోకుండా చెరువులను కాపాడడము, వాటి మనుగడను రక్షించడమే లక్ష్యంగా ప్రొసీడ్ అవ్వాలి. ఏ పార్టీ కూడా సార్ నేను అన్న మీరు అన్నది నాకు అర్థమైంది. కానీ ఇప్పుడు ఈ బాధితుల్లో నిజంగానే మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు అలాగే ప్రొసీడ్ అయ్యారని అనుకుందాం, అవుతారని ఆశిద్దాం. అవుతున్నప్పుడు ఏమవుతుంది, బాధితులు అందరూ అన్ని పార్టీలో ఉంటారు, వీళ్ళందరూ టార్గెట్ ఎవరు ఎవరవుతారు అప్పుడు? సపోజ్ మనం అనుకున్నట్టుగా ఇప్పుడు వరకు ఓవైసీ గారి భవనాలు కొట్టారు, తర్వాత ఇంకో ఎమ్మెల్యే గారి భవనాలు కొట్టారు, దానం నాగేంద్ర భవనాలు కొట్టారు, ఆయన కోపం వచ్చింది చెప్తున్నా. ఇవాళ నాగార్జున కొట్టినారు, రేపు సపోజ్ జన్వాడ ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నా, కేటీఆర్ గారి గెస్ట్ ఫామ్ హౌస్ కూడా కొట్టారన్నారు, ఇట్లా ఇంకో 10 మంది. ఇప్పుడు మీ ఎమ్మెల్యే జనగామ పల్లా రాజేశ్వరరెడ్డి గారి కాలేజెస్, మల్లారెడ్డి గారి కాలేజెస్, ఏవో పేర్లు వస్తున్నాయి కదా. ఇవన్నీ కొట్టినప్పుడు ఏమవుతుందంటే, అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళు లాబీ, ఒక లాబీ తయారవుతారు. తయారై ముఖ్యమంత్రిని టార్గెట్ చేసినప్పుడు ప్రజలే కాపాడుకోవాలి. ఒకవేళ ముఖ్యమంత్రి మంచి పని చేశారనుకుంటే ప్రజలు కాపాడుకుంటారు. స్టేట్మెంట్ ఆన్ దిస్ బేసికల్ ఏంటంటే, హైపోథెటికల్ పొలిటికల్, హైపోథెటికల్ ఏం కాదు ఇది, దిస్ వెరీ ఫ్యాక్ట్, గో యాజ్ పర్ రూల్స్, వెరీ ఫ్యాక్ట్ కాదు. దీంట్లో పేదవాళ్ళకి ఇబ్బంది కాదు, వెరీ ఫ్యాక్ట్. నో సెలెక్టివ్ టార్గెటింగ్. ఎవరెవరైతే ఇప్పుడు ప్రభుత్వం ఇది కోల్పోతున్నారు, వీళ్ళందరూ లాబింగ్ చేస్తారు, కాంగ్రెస్ పార్టీ దగ్గర లాబింగ్ చేస్తారు. ఒకటి సక్సెసివ్ గవర్నమెంట్.